नमस्ते वेलकम टू आरटीवी अनसेंसर स्टेशन घनपूर एमएलए राजय्य जानकीपुरम सर्पंच नव्य विवाद में वास्तवालेंटी विवाद में नाकु न्यायं कावाली अंटू पोलीस स्टेशन मेट्लेकि महिला कमीशन तलुपु तट्टिन नव्यकु न्यायं जरिगिंदा लेदा ताजागा राजय्य अंटुन्नारु इदंता जातकं बागोक जरिगिंदी अनी नव्य पेट्टिन केसुलन्नी अवास्तवालु अनी राजकीय कारणालतोने नव्य नापैन अवास्तवमैन केसुलु पेट्टारु अनी राजय्य अंटू उन्नारु मरी केसुलो वास्तवालेंटी नव्यकु जरिगिन न्यायं एंटी ఈ విషయాలను తెలుసుకోబోతున్నాం ఈ రోజు ఆర్టీవీ అన్సెన్సార్ లో ఆర్టీవీ అన్సెన్సార్ కు వచ్చారు నవ్య దంపతులు ప్రవీణ్ నవ్య ఒకసారి వాళ్ళతోనే మాట్లాడదాం ఈ అన్సెన్సార్ లో నవ్య ప్రవీణ్ వెల్కమ్ టు ఆర్టీవీ హాయ్ సార్ ఇక్కడ నేను ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక విషయం చెప్పాలి స్పష్టంగా మీకు చెప్పాలి మీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు రైట్ అవును సార్ మీ భార్య నవ్యకు జరిగిన అన్యాయంలో మీ పాత్ర కూడా కొంత ఉంది రైట్ yes sir ఒకసారి మీ భార్య కళ్ళలోకి చూడండి बैठक కొన్ని విషయాలను మీ భార్యకు న్యాయం జరగడానికి అవకాశం ఉన్న విషయాలను పొలిటికల్ ఒత్తిడితోనో మరి ఏదైనా కారణాలతోనో కొంత మీరు దాచిపెట్టారు మీ భార్యకు అన్యాయం చేసే వాళ్ళతో ఒక విషయంలో ఒక దశలు మీరు చేతులు కలిపారు రైట్ yes yes అవన్నీ దాచకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పగలిగే ధైర్యం అంటే ఆకర్సారగా చెప్తున్నాను ఆ ధైర్యం మీకు ఉంటే మీరు కూర్చోవచ్చు మీ భార్యతో పాటు ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను రైట్ ప్లీజ్ బీ సార్ థాంక్యూ సార్ నవి గారు కూర్చోండి ఎస్ నవీ గారు మీరు ఇప్పటివరకు చాలా న్యాయ పోరాటం చేశారు పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు మహిళా కమిషన్ కి వెళ్ళారు న్యాయం కోసం కన్నీళ్లు పెట్టుకున్నారు మీడియా ముందు కూడా ఈ కేసులో మీకు న్యాయం జరిగిందని అనుకుంటున్నారా జరగలేదు సార్ ఇచ్చిన రెండు ఎవిడెన్సులు ఇచ్చినా కూడా అవి సరిపోవు కరెక్ట్ కావు అంటున్నారు వాళ్ళు మూడు ఇచ్చిన రెండు కాదు మూడు ఇచ్చినా కూడా సరిపోవు కరెక్ట్ కాదు నువ్వేం ఇయ్యలేదు అనే మాట్లాడింది నాకు అర్థమైపోయిందిగా వాళ్ళ ఒత్తిడి వాళ్ళ బాధ కూడా నాకు అర్థమైపోయింది బాధ అనిపిస్తుంది కొసేపు ఇట్లా ఉంటదా అంటే జీవితాలు ఇట్లా ఉంటాయా ఈ విధంగా ఉంటాయా సమాజంలో ఇట్లా నడుస్తుందా ఈ వ్యవస్థ అనేది అవమానపడ్డా కొసేపు బాధపడ్డా ఇంత అంటే ఇంత నిజాన్ని కూడా అంటే నిజాన్ని కూడా అబద్ధం చేస్తారా నిజము అనేది నిజం కాదా ఇట్లా ఇదా అసలు వ్యవస్థ అంటే ఈ విధంగా ఉందా కొంతవరకు ఇది ఎప్పుడు మారుతది సమాజంలో మార్పు అనేది ఎప్పుడు వస్తది అసలు మార్పు రావడానికి ఇంకెంత సమయం పడుతది నాలాంటి వాళ్ళు ఇంకెంత మంది బాధపడుతున్నారు ఇంకెంత మంది ఆవేదనతో ఇంకా ఉన్నారు లోపల ఇంకా బయటికి వచ్చిన వాళ్ళు ఎంత మంది ఉన్నారు ఇంకా రాలేని వాళ్ళు ఎంత మంది ఉన్నారు అనేది చాలా నాకు అన్యాయం జరిగింది బాధపడ్డాను అని మీరు అంటున్నారు రాజయ్య తాజాగా నిన్న మాట్లాడుతూ చెప్తున్నాడు ఈ కేసంతా అబద్ధపు కేసు అసత్యపు కేసు రాజకీయ కారణాలతో నాపైన కేసులు పెట్టారు జాతకం బాగోక నాపైన కేసులు పెట్టారు నవ్య విషయం ఇంతటితో తేలిపోయింది అని రాజయ్య అన్నాడు నిజంగా మీరు రాజకీయ కారణాలతో రాజయ్యపై అవాస్తవమైన ఆరోపణలు చేశారా లేకపోతే నిజంగా మీరు చేసిన ఆరోపణల వాస్తవం ఉందా రాజకీయాల గురించి ఆయనని నేను అనాల్సిన అవసరం నాకు లేదు సార్ వాస్తవానికి చెప్పాలంటే నిజం ఉంది కాబట్టి నేను బయటికి వచ్చిన ఆయనే మాట్లాడిన మాటలు తప్పుడు మాటలు ఆయన ఫోన్స్ చేయడము ఆయనకు అనుకూలంగా నేను ఉండకుంటే ఈరోజు నేను ఆస్తులు అమ్ముకున్నా ఎంతో కొంత ఆస్తి ఎక్కువ ఎకరాల కొద్ది ఆస్తులు లేకుండా ఎంతో కొంత ఆస్తి ఉండి పేద కుటుంబం నుండి సర్పంచ్ నేను బయటికి వచ్చిన ఈరోజు అంటే
ఆయనకు అనుకూలంగా లేను అని చెప్పేసి ఈ రోజు నాకు దేనికి సహకరించకపోక ఉండడం వల్ల అదే విధంగా గ్రామానికి వచ్చిన నిదులు ఆపడం వల్ల మండల స్థాయి లెవెల్లో మమ్మల్ని అవమానించడము వచ్చేది వచ్చేటి అన్ని రాకుండా ఆపడం వల్ల ఈ రోజు నేను నా ఆస్తి నా బంగారం పోగొట్టుకోవడం జరిగింది అదే విధంగా అది నవీ గారు మీరు ఆస్తి అమ్ముకున్నాను రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేద్దామని వచ్చాను అంటున్నారు ఒకసారి దాని గురించి మాట్లాడతాను కానీ అంతకంటే ముందు మీరు పెట్టిన కేసులు అవాస్తవం అనేది వెళ్ళిపోయింది అబద్ధపు కేసులు రాజయ్య అంటున్నాడు ఏ ఆధారాలతో రాజయ్య అంటున్నారు అది నా ముందు వచ్చి మాట్లాడాలి రాజయ్య ఇప్పుడు చెప్తున్నా నేను అంటే ఇప్పుడు మీడియా ముందు చెప్తున్నా అది నా ముందు వచ్చి మాట్లాడాలి మరి ఇన్ని రోజుల నుంచి నేను మాట్లాడుతున్నా రాజయ్య గురించి ఎవరైతే ఉందో మధ్యవర్తి లేడీ ఆమె గురించి ఇంకొక పిఏ శ్రీను గురించి వీళ్ళ ముగ్గురు గురించి మాట్లాడుతున్నాను కదా మరి ఎందుకు వచ్చి మాట్లాడతలేరు నేను ఇంత డేర్గా సమాజంలో అందరి ముందు వచ్చి మాట్లాడుతున్నాను కదా నా దగ్గర తప్పు ఉంటే నేను ఇక్కడి వరకు వచ్చి మాట్లాడాను కదా నా ముందు వచ్చి మాట్లాడాలి ఇప్పుడు కూడా నేను రెడీగా ఉంటా మాట్లాడడానికి నేను మాట్లాడితే నీదే తప్పు ఉంది నువ్వు అంటే కావాలని చేస్తున్నావు కావాలని మాట్లాడుతున్నావు అని ఒకవేళ ఆయన అనేది ఉంటే నేను ఈ సమాజం ఏ సమాజంలో నన్ను వాళ్ళు ఏం చెప్తే నేను దానికి తలొంచుకుంటా ఎందుకు వస్తలేడు మరి ఇన్ని రోజులు మాట్లాడనోడు ఇప్పుడు మొన్న నిన్నెందుకు మాట్లాడిండు ఇన్ని అంటే నేను నెల రెండు నెలల నుండి నెల 15 రోజుల నుండి కంటిన్యూగా నేను మీడియం ఉంది నేను ఆయన క్యారెక్టర్ మంచిది కాదు ఇట్లా ఉన్నాడు అట్లా ఉన్నాడు ఇట్లా మాట్లాడిండు ఫోన్ చేసిండు వేధించిండు మధ్యవర్తి లేడీ వేధించింది వాళ్ళ పిఏ వాడు ఫోన్ చేసి వాడు ఒక రకంగా మాట్లాడిండు ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండ్ర నేను చెప్తూనే ఉన్నాను కదా సార్ మరి ఎందుకు రాలేదు రాకపోవడానికి కారణం ఏంది రావాలి కదా కేసు మహిళా కమిషన్ ముందు ఉంది కాబట్టి నేను కొంత సైలెంట్ గా ఉన్నాను తేలిపోయిందంతా జాతకం బాగు ఒక ఇదంతా జరిగిందని ఒక యాగం చేయడానికి కూడా సిద్ధమవుతున్నాడు రాజయ్య చేసుకొని పాపాలన్నీ పోవడానికి యాగాలు చేసుకొని ఏమన్నా యాగాలు ఎవరు చేస్తారు మంచోళ్ళు చేస్తారు చెడ్డోళ్ళు చేస్తారు మంచోళ్ళు ఎందుకు చేస్తారు మేము బాగుపడాలి మేము మంచిగా ఉండాలి మాకు అన్ని మంచిగా జరగాలని చేస్తారు చెడ్డ వాళ్ళు కూడా చేస్తారు యాగాలు నా పాపాలన్నీ నా తప్పులన్నీ పోవాలని సమాజం ముందు నేను తప్పు చేసిన నేను ఇంతమందిని బాధ పెట్టిన ఇన్ని కుటుంబాలను ఆగం చేసిన ఇన్ని కుటుంబాలను వేధించిన ఇంతమంది లేడీస్ని నేను ఇబ్బంది పెట్టిన తప్పు చేసినాడు ఎప్పుడైనా చెప్పుకుంటాడా బయటికి చెప్పుకోవాలి కదా అది కూడా చెప్పుకోవాలి కదా ఈ మాట చెప్పినా తప్పు అయిపోయింది క్షమించు కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని రాజే అన్నాడు రాజే చాలా మందితో ఫోన్ చేయించాడు అని మీ భర్త అంటున్నాడు ప్రవీణ్ అంటున్నాడు మరి నిన్న వచ్చి ఇదంతా ఫాల్ట్ కేసు అబద్ధ కేసు నాపై అసత్యం కేసు పెట్టారని నిన్న అంటున్నాడు అసలు వాస్తవం ఏంటి వాస్తవానికి చెప్పాలంటే ఆయన ఫోన్ చేసి కాళ్ళు మొక్కుతా ఇక ఇంతటితో ఆగండి నా పరువు తీయకండి అట్లా ఇట్లా అని చెప్పేసి పార్టీ తరఫున ఉన్న వాళ్ళు కొంతమంది మాట్లాడిండ్రు ఆయన మాట్లాడిండు ఆ లేడీ మాట్లాడింది నేను చచ్చిపోతే సూసైడ్ చేసుకుంటే ఇంకా వదిలేయండి అట్లా ఆయన కొంచెం క్షమాపణ హృదయం కవిత ఒకవేళ వదిలేసేయండి మీరు క్షమించకపోతే తను బతకలేను అని అందా వాస్తవం సార్ అది నిజంగా నాతోటి నాతోటి మా ఊర్లో ఒక ఈమె తోటి ఎవ్వరు మాట్లాడే ధైర్యం చేయలేదు సార్ వాస్తవం ఏంటంటే ఆమె ఉన్న కోపానికి ఎక్కడే ఎలా ఉంటుంది అని చెప్పి భయానికి నాతో డైరెక్ట్ ఎమ్మెల్యే గారు అన్నతో మాట్లాడండి ఎమ్మెల్యే గారు మాట్లాడేసిన లీడర్ అన్నతో మాట్లాడండు క్షమాపణ ఏదో నా భార్యకి చెప్పని మీరు అనలేదా ఇక నన్ను బతిరాడినప్పుడు సరైన సముదాయిస్తానులే అని ఆమె ఐ మీన్ వీళ్ళు నమ్ముతలేరు అప్పటికి కూడా ఆ రోజు ప్రెస్ మీట్కి వచ్చి ఊళ్ళోకి వచ్చి ఏదో జరిగిపోయింది కలిసిమెలిసి ఉందాం గ్రామానికి సహకరిస్తామని తగ్గించుకొని వచ్చినప్పుడు కూడా ఈమెతో మాట్లాడే ధైర్యం చేయలే వాళ్ళు క్షమించండి తప్పు అయిపోయింది కాళ్ళైన పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అన్న రాజయ్య నిన్న ఎందుకు మళ్ళీ ఇదంతా అబద్ధపు కేసు నాపైన అబద్ధపు కేసు పెట్టారు నవ్య పెట్టిన కేసులో అబద్ధం అని తేలిపోయిందని అన్నాడు ఇప్పుడు రెండు ఉన్నాయి సార్ ఇందులో నిజం చెప్తున్నా మార్చి 5 మహిళా దినోత్సవం రోజు ఒక మహిళగా ఆమె జరుగుతున్న జాన్ని బయటకు వచ్చి నిర్భయం చెప్పేసింది చెప్పేసినాక వాళ్ళు చదువుకున్నారు అమ్మాయి తిట్టబోతుంది మా జీవితాలాగా అయితే లోపడిపోతామని ఏం చేసి ఎంపీపీ కానీ ఎమ్మెల్యే కానీ ఇద్దరు చదువుకొని ఏం చేసేళ్ళు నా ద్వారా రిక్వెస్టింగ్ చేసుకున్నారు ఆయన ఒక లీడర్ ద్వారా ఎమ్మెల్యే గారు వచ్చిండు డైరెక్ట్ ఈమె ఒక వ్యక్తి ద్వారా ఏమి వచ్చింది వచ్చి నన్ను రిక్వెస్ట్ చేసేళ్ళు బతిలాడితే పోనీ తప్పైంది అన్నారు ఇంకోటి ఏంది ఇక్కడ మేజర్గా వ్యక్తిగత సమస్య మనది వ్యవస్థ మీద ఎఫెక్ట్ పడుతుంది అంటే గ్రామానికి బాధ్యులుగా మేము ముందుకు వచ్చినాం గ్రామానికి వాళ్ళిద్దరు కలిసి నిధులు ఆపేసిండు వాళ్ళకు అవకాశం ఇచ్చినాం క్షమిస్తే మొదలేస్తాం బట్ గ్రామాన్ని అభివృద్ధి చేయరు మాకు అవకాశం తక్కువ ఉంది మీరు ఇన్ని రోజులు 4 సంవత్సరాలు ఎలాంటి ఒక 1 NP మీరు ఇవ్వలేదు వచ్చే డబ్బులు నిధులు రానివ్వలేదు మీ సిడిఎఫ్ నుండి రానివ్వలేదు ఎన్ఆర్జీఎస్ నుంచి వచ్చి కూడా రానిస్తలేరు ఇట్లా అడ్డుపడం కరెక్ట్ కాదు మీరు దానికి సహకరిస్తామంటే ఈ క్షమించి వదిలేస్తాం అన్నాం ఖచ్చితంగా మీకు సహకరిస్తామన్నారు నేను ఆమె రిక్వెస్ట్ ఈమె నేను రిక్వెస్ట్ చేసి పొరపాటైంది అంటారు చచ్చిపోతా అంటారు పోనీ సస్తే ఏమొస్తుంది వాళ్ళ తప్పులు చేసుకొని రెండు అంశాలు ఒకటి మీ భార్య ఆత్మాభిమానం ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం రెండు మీ గ్రామ అభివృద్ధికి సంబంధించిన అంశం గ్రామాభివృద్ధి కోసం ఓకే
వాళ్ళ పైన చేసిన ఆరోపణల్లో తప్పు వాళ్ళదైనా కొంచెం వెనక్కు తగ్గుదాము అని అనుకున్నామని మీరు అన్నారు 100 శాతం సార్ ఒకటి నీ ఆత్మగౌరవం కాపాడా వాడు చిక్కడ క్షమాపణ చెప్పుకోవాలి ఎవడైనా కూడా తప్పు చేసిన వచ్చి క్షమాపణ చెప్పుకోవాలి వాళ్ళ క్షమాపణ చెప్తులు చచ్చిపోతూ ఉంటారు కానీ మీ భార్య పైన లైంగిక వేధింపులకు పాల్పడే ఒక మనిషి చేత నేరుగా మీ భార్య క్షమాపణ చెప్పించాలి అని మీరు అనుకోలేదా ఆమె ఎంత బాధపడుతుంది కనీసం వాళ్ళతో ఒక క్షమాపణ చెప్పిద్దాము అని అయినా అనుకోలేదా మీరు అదే నా భార్యకి చెప్పండి అని మీరు అనలేదా ఇకే వాళ్ళు ధైర్యం చేయలేదు సార్ నేను కూడా దాన్ని ముందు తీసుకురాలేదు వాస్తవంగా వాళ్ళు ధైర్యం చేయలేకపోయారు ఎందుకు ఇక్కడ మీరు ఏమన్నా ఇక్కడ మీరు ఏమన్నా మీ భార్యకు తెలియకుండా మీరు ఇతరత్ర లబ్ధిని ఏమన్నా ఆశించారా ఈ నేను నిజం చెప్తున్నా సార్ ఇక్కడ నా భార్య ముందు అబద్ధం కాదు ఆమెను ఇబ్బంది పెట్టడం కాదు సమాజానికి అబద్ధం కాదు ఆ రోజు డైరెక్ట్ గా వాళ్ళు నా ఇంటికి అమౌంట్ తీసుకొచ్చారు కానీ నేను క్షమాపణ కోరుకొని గ్రామ అభివృద్ధి కోరుకున్నా ఏమేం అమౌంట్ తీసుకొచ్చారు క్షమాపణ కోరు ఏమేం అమౌంట్ తీసుకొచ్చారు వాళ్ళు నాకు ఏదో కన్వీ చేస్తున్నా అని చెప్పి సైలెంట్ గా ఉండాలని చెప్పి అమౌంట్ తీసుకొచ్చారండి వాళ్ళ పిఏ డబ్బులు తీసుకొచ్చారంటే కూడా నేను ఇల్లు తలుపులు పెట్టి మీడియా అందరిని పిలిపించి ఇంట్లో తాళం పెట్టి ఇంట్లో కూడా రాని వాళ్ళు ఎందుకంటే ఎన్నికో చేయడం కలిసి మేము తీసుకున్నామని మీడియా తప్పుడు ప్రచారం పోద్దని ఏం డబ్బులు మీకు ఇవ్వడానికి జేబులో గ్రామాభివృద్ధి మాకు ఇవ్వడానికి తెచ్చారని తెలిసింది నాకు తెస్తే కూడా నేను నా ఇంట్లో రావద్దని ఆయన వస్తే నన్ను తీసుకునే పేరు వద్దని చెప్పి వెళ్ళగొట్టిన ఎంత అమౌంట్ అది 10 లక్షలు ఇచ్చాడని తెలిసింది నాకు ఇప్పుడు మాట్లాడలే మొన్న నెక్స్ట్ వేరే జరిగింది కదా వేరే జరిగినాక మళ్ళా ఫోన్ మాట్లాడలేదు ఏం జరిగింది నెక్స్ట్ వేరే అంటే ఫస్ట్ క్షమాపణ అయిపోయింది సార్ మీరు గ్రామ మీరు వచ్చి క్షమాపణ కొట్టి అయిపోయింది సరే సమాజ పరంగా ఆయన క్షమాపణ కోరిండు కోరినాక ఏమైంది ఈమె ఇంకోసారి చేస్తే బాగుంటుంది తర్వాత ఇంకోటి ఏంది నువ్వు ఇంత దూరం వచ్చినా ఈరోజు మా గ్రామాన్ని నిధులు చేయలేదు గ్రామానికి అడ్డుపడ్డు ఇప్పుడు మీరు ఏమిస్తారంటే ఎందుకు ఒకసారి రాజాకే ఫోన్ చేద్దాం చెప్తాను సార్ 25 లక్షల రూపాయలు ఇస్తానని ప్రామిస్ చేసింది సార్ ఆ రోజు ప్రజాముఖంగా వెంటనే 25 లక్షలు ఇస్తాను సార్ వెంటనే 25 లక్షలు ఇస్తానాక ఏమైంది ఆ నిధులు ఇవ్వకపోను మాకే 25 లక్షలు ఇచ్చిన అని చెప్పి సొసైటీలో పరిచయసులు పెట్టిలు ఆ 20 లక్షలు ఎమ్మెల్యే ఇచ్చిండు అవి సర్పంచ్కి డైరెక్ట్ ఇచ్చిండు వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎక్కడో బంగ్లా కొనుక్కున్నారు ఏదో కొనుక్కున్నారు ఏమో చేసిళ్ళు వాళ్ళు వాడుకొని ప్రచారం చేసిళ్ళు తర్వాత ఏమైంది గ్రామంలో ఇప్పుడు పని చేయాలంటే మన దగ్గర నిధులు ఉంటారని పెట్టి చేస్తాం తెచ్చేస్తాం ఈ 20 లక్షలు రాగానే ఏమైందంటే 20 లక్షలు మీకు మొన్న ఎమ్మెల్యే ఇచ్చినాయి కదా మా పైసలు మాకు ఇవ్వని చెప్పి అదొకటి ఎఫెక్ట్ ఈయన నిధులు ఇవ్వకపోవడం ఎవరు 25 లక్షలు ఇచ్చారు దేనికి ఇచ్చారు ఎమ్మెల్యే గ్రామానికి నిధులు ఇస్తాను ప్రామిస్ చేసి సర్పంచ్ ఖాతాలో కదా వస్తాయి సర్పంచ్ ఖాతాలో కూడా డబ్బులు రావు ఓన్లీ ప్రొసీడింగ్ కాపీ వస్తుంది ఇగో ఈ పనులు ఈ గ్రామానికి నిధులు ఇచ్చినాము ఇగో ఈ శాంక్షన్ ఇస్తున్నాం మన సిపిఓ నుండి కలెక్టర్ ఆఫీస్ నుండో లేదా ఆయన పర్సనల్ ఫండ్ ఉండో ఆ నిధుల్లో శాంక్షన్ లెటర్ మాత్రం వస్తుంది మనం ఎగ్జిక్యూషన్ పని చేసిన తర్వాత ఆ బిల్లు మళ్ళీ మనం పంపిస్తే ఎంబీరి కాడేసి అప్పుడు ఆ నిధులు పని చేసిన వాళ్ళ అకౌంట్లో పడతాయి ఈ మధ్యలో నిధులు రావు మన అకౌంట్లో పడవు ఎవరైతే ఎగ్జిక్యూట్ చేస్తారో పని ఆ కాంట్రాక్టర్ కావచ్చు నిధులు రాలేదు నిధులు రాలేదు వాళ్ళు ఎన్పి రాలేదు వాళ్ళంతా అబద్ధం ఆడారంటున్నారు ఆరు ఆయన ప్రామిస్ చేసి నిలబెట్టుకోలే నీ పోనీ మీదికి వెళ్ళి నాకు ఇచ్చిన ప్రశ్న జరిగింది ఇప్పుడు మళ్ళీ ఓకే అంతకు ముందు మిమ్మల్ని బతిమాడలేరా కాళ్ళు పట్టుకుంటామని అన్నారా ఇదంతా నిన్న నవ్య పెట్టిన కేసు అంతా అబద్ధము అని అన్నాడు రాజయ్య విన్నారా మీరు నేను ఈ రోజు విన్నాను అంటే ఏమనిపించింది విన్న తర్వాత మీకు ఒకటి సార్ ఇప్పుడు దొంగ ఎప్పుడైనా దొంగ అని చెప్పుకోడు సార్ నేను దొంగతనం చేయాలని అంటాడు ఇప్పుడు ఒక పరిణామం సార్ మార్చిలో జరిగింది సార్ ఆయన చేయలేని మనసాక్షికి ఆయన అనుకుంటాడు కావచ్చు అనుకుంటాడు అనుకో కావచ్చు బట్ అది కాదు నిన్ననే ఎక్కడ పోయిన భద్రకాలి పోయి యాగం చేసాడు ఆ భద్రకాలే చూసుకుంటుంది నిజంగా నవ్య తప్పుడు ఆరోపణ చేస్తే నవ్యకి శిక్ష పడుతుంది నిజంగా రాజయ్య తప్పుడు చేస్తే ఆయన పడుతుంది తర్వాత ఇంకోటి ఏంటంటే మార్చి 5 జరిగింది సార్ ఊహాజన రిజల్ట్ చెప్తున్నా మార్చి 5 రోజు మాట్లాడింది ఆయనే క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఏంటి సార్ తప్పు ఏలే క్షమాపణ చెప్పారు మీరు ప్రతిదీ రికార్డ్ చేసుకుంటారు కదా క్షమాపణ చెప్పిన ఆడియో ఉందా ఉంది మా భార్య కూడా వినిపించారు నేను చెప్పండి సార్ వినిపించారు చెప్పారా ఎవరు చెప్పారు క్షమాపణ రాజయ్య క్షమాపణ చెప్పాడు ఎంపీ విషయం నేను చెప్తున్నాను సార్ రాజయ్య క్షమాపణ చెప్పాడు ఎంపీ క్షమాపణ చెప్పింది ఎంపీ ఎంపీ ఎమ్మెల్యే పిఏ బదిలాడాడు తర్వాత ఇది ఆ రోజు డబ్బులు ఇచ్చి బదిలాడి చెప్తున్నాను సార్ ఒకటే సార్ సార్ నేను ఆయనను మేమేమన్నా అంటే తండ్రిగా నిన్ను గౌరవించి నీ దగ్గర దగ్గరకు వచ్చాను సార్ మనం ఏం సార్ వడ్డిచ్చుడు మనోడు అయితే మనకు ఎక్కువ లబ్ధి జరుగుతున్నట్టు ఎమ్మెల్యేకి మనం దగ్గర ఉంటే మన గ్రామానికి అభివృద్ధి పని చేసుకొచ్చాను నేను దగ్గర మెదిరాను ఆయన నేను మంచితనంతో పోతే ఆయన వేరే విధంగా వచ్చాడు కాబట్టి నువ్వు తండ్రిలాగా భావిస్తే మీరు ఇట్లా చేస్తారని మాట్లాడాను ఆయన అదే అన్నాడు ఒక తండ్రి తప్పు చేస్తే ఒక కొడుకులా క్షమించుకొని భవిష్యత్తులో ఇలాంటివి ఏం రాకుండా బడిపిసుకో బిడ్డ మన ఏమైనా గ్రామాన్ని మీకు సహకరిస్తాని ఆయన ఓన్ రిక్వెస్ట్ చేసి ఆయన ఓగిపోనా ఆయనే గ్రామాభివృద్ధికి సహకరించడం అనేది వాళ్ళ తాతల ఆస్తి నుంచి తీసుకొచ్చి ఇచ్చే
ఒక ధర్మం కాదు, అది ఒక బాధ్యత. గ్రామాభివృద్ధికి వాళ్ళు సహకరించాల్సిందే. సో గ్రామాభివృద్ధికి వాళ్ళు సహకరిస్తారు కదా అని మీ ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని పట్టుకెళ్ళి ఎక్కడ తాకట పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళ డ్యూటీ గ్రామాభివృద్ధి చేయాల్సింది, మీ డ్యూటీ. సో మీరు ఎందుకు ఇక్కడ ఆ విషయంలో వెనక తగ్గుతూ ఉన్నారు? ఇప్పుడు రాజయ్య క్షమాపణ చెప్పాడు అంటున్నారు. రాజయ్య ఇదంతా అబద్ధపు కేసు పెట్టారని నేను అంటున్నాడు. సో ఇప్పుడు అబద్ధపు కేసు పెట్టారు అని అన్నప్పుడు జనం నిజం అనుకోవడానికి అవకాశం లేదా? నిజం జనం సార్, జనం అబద్ధం అనుకుంటా నిజం అనుకుంటా అనేది రెండు రకాలుగా ఉంది. ఎందుకంటే మా మీద బ్యాలెన్స్ అయి ఉంది, ఎందుకంటే మేము బయటికి తీయకపోవడం అది మా 100% మా దగ్గర పొరపడదు. బట్ అది ఏ టైంలో వస్తుంది, ఎట్లా వస్తుంది, ఎందుకు రాలేదని చెప్తున్నానండి. ఒకటి, ఆ మహిళ అనే వ్యక్తి ఒక్కరు కాదు, ఆమె మా ఊళ్ళో ఉన్న కొంతమంది ప్రముఖ లీడర్ తోటి నా ఇంటికి పంపించి నన్ను రిక్వెస్ట్ చేసి దయచేసి అది బయటకు వస్తే నా ఇద్దరు పిల్లలు పెళ్ళిళ్ళు కావు, నేను చచ్చిపోవాల్సి వస్తుంది, దయచేసి నాకు క్షమించమని తమ్మిని దయచేసి అంటే మానవత్వంగా వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేసి చేయండి చేయండి ఒకసారి కవితకి మీరు చేయండి సార్ నెంబర్ చేయండి నాకు ఫోన్ చేసింది అడిగిందా లేదా మీరు అడగండి, తెలిసిపోద్ది కదా, నో ప్రాబ్లం. కవిత ఉన్నాయి సార్, 8978178 9781 నాతో ఎవరు డైరెక్ట్ ఫోన్ చేయరు. 8978 నంబర్ డైల్ చేసుకో. 8978 మీతో ఎవరు మాట్లాడలేదు? నాతో ఎవరు మాట్లాడరు, ఆయనతోనే మాట్లాడతారు అందరూ. నేను మధ్యన మాట్లాడలేదు నీకు. కవితకి కాల్ చేద్దాం. ఆమె ఒక్కరే కదా సార్, ఆమె తరఫున కొంతమంది ఎమ్మెల్యే గారు కొంతమంది చుట్టూ 10 రోజులు తిరిగిండు. తర్వాత మళ్ళీ కవిత ఎప్పుడైనా కాల్ చేశారా అమ్మ? సార్ చెప్తున్నాడు సార్, దీని అయిపోయిందా? అయిపోయిన తర్వాత ప్రామిస్ చేసింది అంటే నేనే నాకు ప్రామిస్ చేసినాడు సార్. సార్ ఒకటి గ్రామానికి నిధులు ఒకటి సార్, గ్రామానికి నిధులు ఒకటి. గ్రామంలో ఏ సంక్షేమ కార్యక్రమం వచ్చినా కూడా మాకు మేము కోరినట్టుగా మా వాళ్ళకి ఇవ్వాలి. కవిత ఆన్సర్ చేయటం లేదు. ఓకే మళ్ళీ మనం కవిత మాట్లాడ. మీరు ఎప్పుడైనా మాట్లాడండి సార్, చెప్తున్నాండి. వీలైతే వాళ్ళని ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని పిలిచినా లైవ్ రావడానికి నేను సిద్ధం, ఓపెన్గా ముందు బహిరంగ కూర్చోబెట్టండి సిద్ధం. మేనికి పెళ్ళి కాకపోతే నా ఊళ్ళో ఉన్న కొంతమంది పెద్దలు బద్ర రిక్వెస్ట్ చేయడం, ఆమె ప్రాణభిక్ష పెట్టమని బతలాడుకోవడం మానవత్వంగా ఒక మనిషిగా తప్పైందని క్షమిస్తున్నామని వచ్చిండు. దిగి వచ్చినప్పుడు కానీ ఓకే, మీ హస్బెండ్ అంటున్నారు తప్ప అయిపోయిందని వాళ్ళందరూ బతిమాలారని అంటున్నారు, కానీ నేను మళ్ళీ ఏ ధైర్యంతో రాజయ్య ఇదంతా అబద్ధపు కేసు అని చెప్పి అనుకుంటున్నారమ్మా? బుద్ధి ఉండాలి మళ్ళీ మాట మాట్లాడడానికి కొంచెం అన్నా ఉన్నవాసం చెప్తున్నా సార్, నేను ఆ మాట మాట్లాడడానికి కొంచెం అన్న బుద్ధి ఉండాలి. మనిషి అయితే ఎవరైనా కడుపుకు అన్నమే తింటున్నాం, ఎవరైనా గడ్డి తింటలేం, బుద్ధి ఉండాలి. అవసరమా నాకు అంత అవసరమా? ఇన్నిసార్లు మీడియాలో ముందు వచ్చి మాట్లాడుతున్నానంటే అక్కడ వాస్తవాలు ఉంటేనే కదా మాట్లాడేది. కానీ పోలీస్ స్టేషన్లో నిలిచిన ఆధారాలు సరిపోవని ఎందుకన్నారు? అసలు ఆమె ఈ రోజు మీరు క్వశ్చన్ చేయడం గల కారణం నేను. ఆమె క్వశ్చన్లు అంటే ఒక క్వశ్చన్ వస్తుందంటే నేను నా పొరపాటు వల్ల పోలీస్ స్టేషన్ చెప్తున్నా సార్. అదే కాదు, మార్చి 10వ తారీఖు 11వ తారీఖు ఎమ్మెల్యే గారు వచ్చిన ప్రెస్ మీట్లు క్షమాపణలు అయిపోయినాయి, ఎక్కడెక్కడ అయిపోయింది, గ్రామానికి నిధులు ఇస్తలేడు, తర్వాత గ్రామానికి కొన్ని సంక్షేమ కార్యక్రమంలో సహకరిస్తానంటే ఇవి జరుగుతలేవు. నేను పోయిన తర్వాత ఇది అయిపోయినాకనే ఉమెన్స్ కమిషన్ వాళ్ళు డైరెక్ట్గా తీసుకున్నారు, మేము ఎవరైనా కంప్లీట్ చేయలే. సుమోటోగా తీసుకొని సిపి గారికి ఎంక్వైరీ కోసం ఒక నోటీస్ వచ్చింది. దాని తర్వాత మమ్మల్ని ఇద్దరిని ఏసీపీ గారు పిలిచారు. ఏసీపీ గారు పిలిచినప్పుడు ఏంది, సెకండ్ టైం ఈ మోసాలు జరగలే, గొడవలు జరగలే, మళ్ళీ పెట్టాలి. అప్పుడు ఏంది మీరు జరిగింది ఒక్క నేను చెప్తాను సార్. నేను నవ్య గారి మాటల్లో వినాలనుకుంటున్నాను. నేను చెప్పినాక మీరు అడగండి సార్. చెప్పండి అమ్మా, మీరు చెప్పండి ఏం జరిగింది. ఏసీపీ గారు పిలిచింది ఫస్ట్, అంటే సెకండ్ టైం ఇష్యూ రాకముందుకు సార్ నేను చెప్పినాక మీరు అడగండి. ఏసీపీ గారు పిలిచినాక ఏంటంటే ఎందుకు మీరు చెప్పినారు మీ మీద లేదు మీరే ఒకసారి మీ ఇద్దరు మాటలు వింటాను. ఫస్ట్ సమత మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. సమత, ఒక ఆడపిల్ల మీద ఇప్పటి వరకు చాలా వరకు చాలా మంది చేశారు, లైక్ ఒక మీటూ కానీ ఇలాంటివి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇవి సంచలనమే. కానీ ఆయన ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్నాడు, అతని మీద మనం ఆరోపణలు చేసేటప్పుడు ఆయన మీద ఏదైనా యాక్షన్ తీసుకోవాలంటే ఖచ్చితమైన ఆధారాలు ఖచ్చితంగా ఉండాలి. చట్టానికి కానీ చట్ట ప్రకారం ఆయన శిక్షించాలంటే మాత్రం మన దగ్గర తగిన ఆధారాలు ఉండాలి. సరే నార్మల్గా వేరే సాధారణ మనుషులు అయితే పర్లేదు, ఒక ఎమ్మెల్యే స్థాయి మీద లో ఉన్న ఆయన మీద అలిగేషన్స్ చేసేటప్పుడు ఆయనపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మనం ఒక ఇంత నార్మల్ పర్సన్స్తో పోలిస్తే వాళ్ళ మీద మన దగ్గర డబుల్ ఎవిడెన్స్ ఉండాలి.
వాళ్ళని ఇవ్వాలి అంటే. సో అంతగా మీరు ఎవిడెన్స్ ఉన్నాయని చెప్తున్నారు, మాట్లాడుతున్నారు, కానీ ఎందుకు మీరు అవి బహిర్గతంగా చెప్పలేకపోతున్నారు, చూపించలేకపోతున్నారు అటు స్టేషన్కి కానీ ఇటు మీడియాకి కానీ? మేడం, అయితే ఇందులో ఒక విషయం ఏంటంటే, కంప్లీట్గా ఆయన మాట్లాడినవి, ఆయన ఏవైతే పొరపాటుగా మాట్లాడిండో, ఆయన బిహేవ్ చేసిన ఆయన ఒక వాయిస్ రికార్డ్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. నేను అవి పిఏ శ్రీనివాస్ అనేసి ఎమ్మెల్యే క్యాండిడేట్, ఆమె మధ్యవర్తి లేడీ, అదేవిధంగా ఎమ్మెల్యే, మూడు వాయిస్లు నేను చట్టానికి పోలీస్ స్టేషన్లో నేను వినబెట్టిన, అవి సరైన ఆధారాలు కావు అని వాళ్ళు అన్నారు. సో ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఎమ్మెల్యే గారి మీద చేస్తున్నారు, ఆయన వేధిస్తున్నారు నన్ను అని. సో ఆయనకు సంబంధించిన ఎవిడెన్సే మీరు ఇంత జాగ్రత్తగా ఉన్నప్పుడు, మీరు ఒక సర్పంచ్ స్థానంలో ఉన్నప్పుడు మీకు తెలియాలి ఈ చట్టం ఎలాంటి విషయాల్ని నమ్ముతుంది అనేది. సో మీరు కూడా అలాంటి కంటిన్యూగా ఆయన వేధిస్తుండడం, కాల్ చేయడం, మెసేజ్ చేస్తున్నారు అని చెప్పినప్పుడు, మీరు మీరు ఒంటరిగా వచ్చి పోరాడుతున్నారు, సమాజానికి కూడా తెలియాలి అంటే నమ్మేది ప్రూఫ్స్తో మాత్రమే, సమాజమైనా ఏదైనా నమ్మాలి అంటే. సో మీరు ఆ ప్రూఫ్స్ని ఎందుకు మీరు బహిర్గతం చేయలేకపోతున్నారు, బయటికి కానీ స్టేషన్ కానీ? బయటికి నేను రెండు ఆల్రెడీ పెట్టిన, ఇది మన లైవ్లో నేను మన ఆర్టీవీ ఛానల్ ద్వారానే నేను బయట రెండు పెట్టిన, మిగతావి ఇంకా వాళ్ళు మాట్లాడినవి అన్నీ ఉన్నాయి. కానీ మీ దగ్గర అంటే మీ దగ్గర నేను వాస్తవంగా ఓపెన్గా చెప్పాలంటే, నా భర్తకి కాల్ చేసి వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు. సో ఆయన వెనుకడికి వేస్తున్నాడు, అంటే నా హస్బెండ్ వెనుకడు జరగాల్సింది మీకు కదా, మీరు వచ్చి పోరాడుతున్నారు. మేడం, ఇప్పుడు జరుగుతున్న వ్యక్తితోటి అది ఏ స్థాయి వ్యక్తి అయినా కానీ ఎవరైనా కానీ, నేను ఒక ఆడపిల్లగా నాకు ఎన్ఏం జరుగుతుందని ఆమె బయటకు వచ్చేసింది, ఫస్ట్కు స్టెప్ తీసుకుంది. తీసుకోగానే ఎవరైతే పొరపాటు చేసిలో, ఎవరైతే తప్పు చేసిలో, ఇమ్మీడియట్గా వాళ్ళు దానికి రియాక్షన్గా వాళ్ళు తగ్గించుకొని క్షమాపణ చెప్పుకొని ముందుకు వచ్చేసి వాళ్ళు ప్రాధాయపడరు. ప్రాధాయపడ్డప్పుడు ఒక మానవతో ఉన్న మనిషిగా మనము గ్రామాలలో, ఇప్పుడు మేము ఒక గ్రామాలలో ఎలా ఉంటుందంటే, ఒక ఇద్దరు అన్నంలో తప్పు చేసినా ఇంకో గొడవ జరిగినా కూడా ఇద్దరిని కూర్చోబెట్టి క్షమాపణ చెప్పి ఏదో చెప్పి కలిపి ముందుకు వెళ్ళే ప్రయత్నం మేము చేస్తాం తప్ప దాన్ని తీసుకుపోయి స్టేషన్ లేసో శిక్షేసో చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఒక మనిషికి శారీరక దెబ్బ కంటే మానసిక దెబ్బ చాలా భయంకరమైంది. అంటే మోరల్ వాల్యూస్ చాలా ఇంపార్టెంట్ ఒక మనిషికి. ఆయన ఒక ప్రోటోకాల్ ప్రకారంగా ఒక కాన్స్టిట్యూన్సీకి సుప్రీం ఒక ఎమ్మెల్యే గారు ఒక 2-3 లక్షల ఓటులు అయితే ఒక 4-5 లక్షల మందికి ఒక రిప్రజెంట్ పర్సన్. తర్వాత ఒక దళిత కుటుంబంలో పుట్టిన దాదాపు 20 లక్షల కుటుంబాలకు ప్రతినిధిగా ఉన్నాడు, ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో చేసిన వ్యక్తి, మామూలు వ్యక్తి. మరి ఇవన్నీ ఉన్నప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకు, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఎందుకు, మహిళా కమిషన్కి వెళ్ళడం ఎందుకు, మీరు మామూలుగా ఊరుకోలేకపోయారా? 100% సార్, 2 ఇయర్స్ కూడా అవకాశం ఇచ్చినాం. కాదు లేదు సార్, 2 ఇయర్స్ అవకాశం ఇచ్చాం సార్. కాదు ప్రవీణ్ గారు, కాదు లేదు సార్, మీ భార్యకు జరిగే న్యాయం విషయంలో మీరు ప్రతి అడుగు అడుగున ఒక అడ్డుపుల వేస్తూనే ఉన్నారు. లేదు, అడ్డుపుల వేస్తూనే ఉన్నారు. లేదు సార్, అవునా సార్, మీకు జరిగే న్యాయంలో ప్రవీణ్ దగ్గర నుంచి చాలా సందర్భాల్లో అడ్డుపులలు వచ్చాయి, అవునా కాదా? ఆటంకాలు ఎదురయ్యాయి, అవునా కాదా? ఇప్పుడు కూడా మీరు మీ భార్య చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటే ఆవిడ చేత చెప్పనవట్లేదు సార్. ఒకటి సార్, ఒకసారి ఒక మనిషి దగ్గరికి వచ్చి మన కాళ్ళ కడబడినప్పుడు వాడు ఎవరినైనా క్షమించాలి సార్, ఎంతో డడైనా. ఒకసారి మనం ఓడిపోయినకుంటా గెలుస్తాం అవసరం లేదు, నువ్వు వచ్చి నిలిచినప్పుడే ఫస్ట్ ఆఫ్ గెలిచినావు. తర్వాత సార్, కానీ క్షమించమని 4 గోడల మధ్య అడగటం, బురద మాత్రం బయట వీధుల్లో ఉండి నిందలు వేయటం, నేను ఇప్పుడు అది కదా క్షమించమని 4 గోడల మధ్య అంటూ ఉన్నారు, కానీ బయట మాత్రం 4 గుడిలోనూ మీ పైన నిందలు వేసే ప్రయత్నం ఇంకా జరగట్లేదా? ఇంకా మీరు క్షమించాలని అనుకుంటున్నారా, ఆధారాలు చూపించాలని అనుకుంటున్నారా? 100% ఆధారాలు చూపిస్తాను సార్, త్వరలోనే చూపిస్తా, ఇది కూడా చెప్తున్నా నేను, 100% నేను ఆధారాలు చూపిస్తా. ఒక్కసారి మా సైదాబాబు రాజయ్య కాల్ చేసి ఇస్తారు, రాజయ్యతో కూడా మాట్లాడదాం. నా గురించి చెడుగా మాట్లాడితే నేను ఊరుకోను, 100% చూపిస్తాను నేను ఆధారాలు. ఇలాగే ఇప్పటికీ మరి ఎందుకు ప్రవీణ్ క్షమించేద్దాం, క్షమించే వీలో వెళ్దాం అని అంటూ చేయాల్సిన అవసరం ఉంది సార్, అది చేయాలి సార్. ఇంకా క్షమించాల్సిన అవసరం సార్, ఒక సార్ సమాజంలో సార్ అది లేకుండా పోతున్నా ఈరోజు చాలా గొడవలు అవుతున్నాయి సార్ కుటుంబాలు. ఏదో క్షమాపణ లేకపోవడం, క్షమించవచ్చు, క్షమించిన ఒకసారి క్షమించిన తర్వాత మళ్ళీ మళ్ళీ తప్పులు జరుగుతుంటే ఏం చేయాలి సార్? ఇప్పుడు జరుగుతున్నాయా లేదా? ఒక్క తప్పులు ఏం లేదు సార్, సార్ మళ్ళీ వచ్చి మళ్ళా వచ్చి దాడి భద్రకాళి టెంపుల్ లో మళ్ళా ఫాల్ట్ కేసు అన్నాడు కదా, ఫాల్ట్ వేదవా? 100% ఫాల్ట్ క్యాండిడేట్ వాళ్ళు, నేను ఎట్లా అవుతా, నా క్యారెక్టర్ ఎట్లా అవుతుంది, ఫాల్ట్ క్యారెక్టర్ ఎట్లా అవుతుంది నాది, నేను ఆ ఫాల్ట్ ఇక్కడ, నేను ఫాల్ట్ అయితే రావాలి ఇక్కడికి మాట్లాడాలి, నేను కాదు కదా ఇక్కడ ఫాల్ట్.
నేను ఫాల్ట్ అయితే ఇక్కడికి ఎందుకు వస్తలేరు? రావాలి కదా, మాట్లాడాలి కదా, ఇక్కడ కూర్చోవాలి కదా, నా ముందు నిలబడాలి కదా. లేదు కదా, ఇదంతా ఏ లేదు కదా. లేదన్నప్పుడు ఎవరు ఫాల్ట్ అనేది ఇక్కడ తెలుస్తలేదా? సమాజానికి అర్థమైపోతుంది, నన్ను అర్థం చేసుకొని భావన ఉన్న వాళ్ళకు కూడా అర్థమైపోతుంది కదా. ఇక్కడ ఎవరు ఫాల్ట్ అనేది 100% బయట పెట్టే ఛాన్స్ నా దగ్గర ఉంది, నేను పెడతా. క్షమించాలని ఉద్దేశంతో ఉన్నాం, మానవత్వంతో ఉన్నామని మీ భర్త అంటూ ఉన్నారు, కానీ ఆధారాలు సరిపోవని పోలీసులు అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది? అసలు పోలీసులు ఆధారాలు సరిపోవని అంటారు సార్? నిజంగా ఆయన మాట్లాడిన రికార్డు బయటికి ఇట్లా చూపెట్టినా కూడా అది ఆధారం కాదని అంటారు వాళ్ళు. 100% హలో రాజే గారు, రాజే గారు ఆర్టీవీ నుంచి మాట్లాడుతున్నాం. మీరు నిన్న నవ్య కేసులో అంత అబద్ధం, నాపై అసత్యపు ఆరోపణలు చేస్తూ కేసు పెట్టారని అంటున్నారు. నవ్య కేసు నిజంగా అవాస్తవమేనా? ఒక్క నిమిషం, నవ్య గారే ఉన్నారు, మీరే నవ్య గారు మరి మాట్లాడండమ్మా. రాజయ్య ఏం మాట్లాడారు, మీరు పడ్డ ఆవేదన ఏంటి, ఎందుకు మాట్లాడుతున్నారు, ఒక్కసారి మాట్లాడండి. రాజయ్య గారు ఏమైపోయిందండి? ఆధారాలు లేవు, సిపి కూడా ఒకసారి మళ్ళీ సార్ చెప్తున్నాను సార్. March 8th తర్వాత ఈమె మొన్న సెకండ్ టైం మళ్ళీ మా మీద కంప్లైంట్ ఇచ్చే లోపు మధ్యలోనే నోటీస్ వచ్చిందని చెప్పి ఏసీపీ గారు పిలిచారు. మేము వెళ్ళినప్పుడు ఏమైంది, ఇక్కడ క్షేమ పనులు జరిగిపోయినాయి గ్రామాభివృద్ధి కోసం అని చెప్పి ఒక అండర్స్టా అంటే నేను మేము సంబంధించిన అయిపోయింది కదా. అప్పుడు నోటీస్ వస్తే ఏం చేసినాం, మళ్ళీ లైంగిక వేధింపులు అని చెప్పి అక్కడ స్టేట్మెంట్ ఇవ్వలే సార్. ఆయన ఇబ్బంది పెట్టిండు, గ్రామానికి సహకరించలేదు, మనోభావాలు దెబ్బతిగా మాట్లాడలేదు కాబట్టి మేము దాని గురించి మేము ఫైట్ చేసినాము. ఆయన గ్రామాన్ని దత్తు తీసుకుంటే ఇంతవరకు రూపాయి ఇవ్వలేదు, ఇస్తే బాగుంటుందని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసినాం. ఇదేసి దానికి మేము అంటే స్టాండ్ అయిపోయినాం, మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ ఇవ్వలేం కదా. ఫస్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చినామని సిపిఆర్ దగ్గర పోయినాడు మేడం, ఆల్రెడీ మీకు స్టేట్మెంట్ ఇచ్చినాం, స్టాండ్ అయిపోయినాం, దాని మీద అవుతున్నాం. ఒకవేళ మేము వాళ్ళు మా మీద మళ్ళీ ఇబ్బంది అంటే మేము డైరెక్ట్ కోర్టు ద్వారా వెళ్తాం, డైరెక్ట్ మేమే ఉమెన్స్ కమిషన్కి వెళ్తాం. మీ పోలీసుల ద్వారా మేము వెళ్ళాల్సిన అవసరం లేదు, మీతో రాము, మీకు ఎవిడెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మా దారిలో మేము పోతాం. మీకు ఉన్న మీకు ఇచ్చిన స్టేట్మెంట్ బట్టి మీరు ఉమెన్స్ కమిషన్కి రిప్లై ఇచ్చేసాను, కానీ దాన్ని వదిలేసినాం. మేమే వాళ్ళకి సహకరించాలే. ఎవరికి? పోలీసులకి. మీ ఏది లైంగిక వేధింపులకు సంబంధించింది ఫస్ట్ అయిపోయింది కదా. ఆ విషయంలో ఒకటి అంటే భవిష్యత్తులో మళ్ళీ వాళ్ళ మీద ఇలాంటి కేసులు కావద్దు అన్నట్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చినాం మేము, దాన్ని స్టిక్కర్ అయిపోయినాం. అంటే ఇది పోలీసులో పోయి కంప్లైంట్ ఇయ్యక ముందుకే స్టేట్మెంట్ ఇచ్చేసినాం. ఎందుకు స్టిక్కర్ అవ్వాలి? ఏది ఎందుకు స్టిక్కర్ అయిపోవాలి? ఆ రోజు క్షమాపణ చెప్తున్నాయి కదా. మరి ఇప్పుడు రాజు ఏం మాట్లాడారో విన్నారుగా, మీరు విన్నారా? మాట్లాడారు సార్, నాతో కూడా మాట్లాడదు, మాట్లాడదా? ఆయన ఫోన్ చేసిన టైం చెప్తా, డేట్ చెప్తా, ఎవరితో మాట్లాడిచినా చెప్తా? మీరు అడగండి సార్, మీరు నేను చెప్తున్నాను కదా సార్, బిఫోరే ఒక స్టేట్మెంట్ ఇచ్చాము, దానికి స్టిక్ అని అయినా అని చెప్పినాము. ఆ స్టేట్మెంట్ పోయింది, ఈమె కంప్లైంట్ ఇచ్చింది ఎప్పుడు? ఆ మేము స్టేట్మెంట్ ఇచ్చినాక దాదాపు ఒక 20 డేస్కో 30 డేస్కో ఈమె కంప్లైంట్ ఇచ్చింది, అంతకు ముందుకే మేము స్టేట్మెంట్ ఇచ్చినాం. మీ భార్యను అవమానించిన వాళ్ళకి సంబంధించి సాక్ష్యాలు మీ దగ్గర ఉన్నప్పుడు, పోలీస్ స్టేషన్లో పోలీసులు మీ ముందున్నప్పుడు, మీడియా కెమెరాలతో మీ ముందున్నప్పుడు మీరు ఆ ఆధారాలను ఎందుకు ఇవ్వలేదు సార్? ఇప్పుడు ఈమె కంప్లైంట్ ఇచ్చింది నా మీద, ఎమ్మెల్యే గారి మీద, ఎంపీ మీద, సీఎం మీద. ఇగో ఈ స్టేట్ వీళ్ళు డాక్యుమెంట్ రాసుకోమని డాక్యుమెంట్ ఇచ్చింది, ప్లస్ ఇగో ఈ మధ్యలో ఏదంతా జరిగిందని ఒక ఎవిడెన్స్ ఇచ్చింది, తర్వాత ఇగో పిఏ గారు మా ఆయన మాట్లాడితే ఇచ్చింది. ఎందుకు ఎఫ్ఐఆర్? కేసుకు కావాల్సిన బలమైన ఆధారం మీ దగ్గర ఉంది అన్నప్పుడు మీరు ఇవ్వకుండా ఆగారా లేదా? కేసు ఫైల్ చేసి ఆగాలి, కేసు ఫైల్ చేసి లీగల్ గా యాక్షన్ తీసుకొని లోపడేలానే యాక్షన్ నేను తీసుకురాలే.
ఎలా పోతాయి? ఎందుకు మీరు తీసుకొని రాలేదు? తీసుకొని రాలే. ఎందుకు? అరే కాలగడకు వచ్చాక ఏం చేస్తాం సార్? మళ్ళీ అర్థం కావట్లేదు. మీరు అందరూ అర్థం చేసుకున్నాను నేను ఎందుకు ఇమని ఆపుతున్నా, ఎందుకు క్షమిస్తున్నా అర్థం అంటే మీ 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 భార్య మీద నిందలు వేసినా పర్వాలేదు, వాళ్ళు మీకు క్షమాపణ చెప్తే చాలు. ఎందుకు వస్తారు సార్? ఏంటి నమ్ముతున్నావు సార్? సార్ తెల్లారి పోలీసులు పంపించాలా లేకపోతే? మరి ఇప్పుడు అంటున్నారు సిపిఐ ఆధారం లేదని అంటున్నారు. సిపికి ఇయ్యలేదు కాబట్టి వాళ్ళు లేదని రాసిండు. ఆల్రెడీ మీరు ఎందుకు ఆధారం ఇవ్వలేదు? బిఫోర్ స్టేట్మెంట్ ఇచ్చిన మళ్ళీ ఇస్తాం సార్. బిఫోర్ స్టేట్మెంట్ ఇచ్చినాం మీకు అర్థం సార్? ఏం జరిగిందమ్మా? చిరు సార్ ఆధార్ ఆధారాలు కేసు పెట్టడం స్టేట్మెంట్ ఇచ్చినా? కేసు పెట్టడం స్టేట్మెంట్ ఇచ్చినా? ఇచ్చినాం సార్, 100% ఇచ్చినాం. కానీ ఇంకొకటి సార్ ఏంటిదంటే, అంటే ఒక ఆడపిల్లకి ఏదైనా జరిగితే ఆధారాలు ఉంటేనే ఎఫ్ఐఆర్ చేస్తారా? నాకు ఒకటి అర్థమైతే లేదు. కాదు, కంప్లైంట్ తీసుకోవాల్సిందే. 100% విచారణ చేయాల్సిందే. ఏంటి ఆయన ఎమ్మెల్యేనా? ఒక్కటి మీరు ఆలోచించండి సార్, ఒక్కటి ఆలోచించండి. అందరూ ఆలోచించాల్సిన అవసరం. ఏంటి ఆయన ఎమ్మెల్యేనా? అంటే ఆయన విషయంలోనేనా లేకుంటే అన్ని విషయాలలోనా? నాకు ఒకటి అర్థం కాదు. నేను అంత ఆధారాలు వినబెట్టి నేను కేసు ఎఫ్ఐఆర్ చేయండి అని చెప్పి నేను వెళ్ళి నేను కూర్చొని నేను అక్కడ వాళ్ళకు 3 ఆధారాలు వాళ్ళకు వినబెట్టిన తర్వాత కూడా వాళ్ళు చేయలేదు అక్కడ. ఆధారాలు మీరే ఇవ్వాల్సిన అవసరం లేదు. పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఆధారాలను వాళ్ళు కూడా సేకరించాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. కానీ మీ విషయంలో ఎందుకు జరగలేదు? అలా అంటే రాజే అందరి మీద అలా ప్రభావం తీసుకొచ్చాడా? 100% కదా సార్, అందులో డౌట్ లేదు. అసలు అందులో అనుమాన పడాల్సిన అవసరమే లేదు. మొత్తం చక్రం తిప్పేశారు వీళ్ళు ముగ్గురు కలిపి. వీళ్ళు 4 చక్రం తిప్పారు మొత్తం. నా అంటే నా విషయంలో కేసు ఎఫ్ఐఆర్ కావద్దు, నా విషయంలో నాకు న్యాయం జరగొద్దు, నేనే అబద్ధం చెప్తున్నా, నేనే అబద్ధం మాట్లాడుతున్నా అనేది ఒక ఫీలు జనాలకు అర్థం కావాలనే ఒక విషయాన్ని వాళ్ళు తెలియజేయడానికి ఒక డ్రామా ప్లే చేసిండ్రు అక్కడ. వాస్తవానికి అన్నిటికంటే ఆధారం ఏంటి సార్? ఇప్పుడు మీరు ఒక్క క్వశ్చన్ ఒక్కటి చెప్తాను సార్ మీకు ఆన్సర్. అన్నిటికంటే ఆధారం ఏంటి? నా ఇంటికి రావడం కదా. నువ్వు ఏ తప్పు చేయను అయితే నా ఇంటికి ఎట్లా వచ్చినావు? నువ్వు నా ఇంటికి ఎట్లా వచ్చినావు? నువ్వు ఏ తప్పు చేయలేదు కదా. నా ఇంటికి ఎట్లా వచ్చినావు? నువ్వు నా ఇంటికి వచ్చినప్పుడే కదా నువ్వు తప్పు చేసినావు. మహిళలకు ఎట్లా క్షమాపణ చెప్పినావు? డైరెక్ట్ నాకు చెప్పకుండా మహిళలను అడ్డం పెట్టుకొని మహిళలకు ఎట్లా క్షమాపణ చెప్పినావు? ఇంకొకటి రెండో విషయం మాట్లాడతా సార్. అసలు ఇంత మాట్లాడుతున్నా కదా, ఇన్ని రోజుల నుంచి మాట్లాడుతున్నా కదా. నేను వచ్చినా కదా ఇక్కడ, రావచ్చు కదా, మాట్లాడొచ్చు కదా. ఏం మాట్లాడుతున్నావు? నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏవి చూపెట్టావు? ఇప్పుడు చూపెట్టావు నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? ఎన్నిసార్లు మాట్లాడతావమ్మా? నేను ఒక ఎమ్మెల్యేను, ఆమె ఒక ఎంపీపీ, నా కింద పిఏ, మేమంతా కలిసి ఒకటి. నేను ఒక నా స్థాయి ఏంటి, నేనేంటి, నువ్వు ఒక సర్పంచ్వి, ఒక పార్టీలో ఉన్నాము, ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నావమ్మా అని చెప్పేసి నా దగ్గర వచ్చి మాట్లాడాలి కదా. మరి ఎందుకు మాట్లాడతలేరు? ఇది కాదా సార్ ఆధారం? ఇది కాదా సార్ ఆధారం? ఇంతకంటే ఆధారం కావాలా? నా ఇంటికి వచ్చినప్పుడే జనాలకు అర్థమైపోయింది. నేను ఇంత మాట్లాడుతున్నా వాళ్ళు ఏం స్పందించట్లేదు అని అంటే అర్థమైపోయింది. ఇప్పటికి కూడా స్టిల్ నావు కూడా నేను మాట్లాడుతుంటే కూడా ఇప్పుడు కూడా వాళ్ళు మాట్లాడడానికి కూడా నేను ఒక అవకాశం ఇస్తున్నా. ఇప్పుడు రాజయ్య ఇక్కడికి వస్తే, రాజయ్య అనే వ్యక్తి ఎవరైతే మధ్యవర్తిగా ఉందో ఆ వ్యక్తి రాలు. నేనే తప్పు చేయకుండా మీడియా ముందుండి పదే పదే నాకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతున్నా. తప్పు చేసిన వాళ్ళు 4 గోడల మధ్యలో మంచిగా దాచుకుంటున్నారు. వాళ్ళు గనక ఈ స్టూడియోకి మీరు రప్పిస్తే, వాళ్ళు వస్తే, ఇప్పుడు ఒక్క నిమిషం నేను ఆయనను ఒప్పించి, ఆయనను ఏ విధంగానైనా నేను ఆయనను ఏ రకంగానైనా నేను ఆయనను మాట్లాడి మార్చి నేను ఇక్కడే పెడతా. ఇప్పుడు ఆధారం వాళ్ళు రావాలి కదా. అంటే ఆధారాలు ఇవ్వడంలో మీరు ఒప్పించలేకపోతున్నారా? 100% ఒప్పించడానికి ప్రయత్నించిన సార్. ఆయన ఏమంటాడు? నాది ఒకటి, నా వ్యక్తిత్వం ఎట్లా ఉంటుందంటే సార్, తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. ఒక్కసారి నేను మీడియా ముందు వచ్చినా, నేను మాట్లాడినా, ఒక్కసారి నేను బయటకు వచ్చినా అనంటే నేను బ్లేమ్ కావద్దు. నేనేంటో నన్ను నేను నిరూపించుకోవాలనేది నా సిద్ధాంతం. ఆయన సిద్ధాంతం ఏంటి? వాళ్ళు నాకు ఫోన్ చేయరు, నాతో మాట్లాడరు, క్షమించు అంటున్నారు, తప్పైంది అంటున్నారు, కాళ్ళ మీద పడుతున్నారు, సూసైడ్ చేసుకుంటా అంటున్నారు, మనిషిని ఇంకా చంపాలా, చచ్చిన పాముని ఇంకా చంపాలా, నైతికంగా ఇంకా చంపాలా, వాళ్ళు చచ్చిపోయారు కదా ఆల్రెడీ, మనిషికి ఒక క్షమాపణ హృదయం ఉండాలి కదా అని ఆయన అంటాడు. నేనేమో ఇట్లా అంటా, ఆయనేమో అట్లా అంటాడు. అట్లా అన్నప్పుడు నేనేమంటా, మ్యాటరే వద్దు అని చెప్తాను. ఒకటి మీరు అర్థం చేసుకోండి సార్, ఒక బ్రదర్ లెక్క మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు, సార్ లెక్క కాదు, మ్యాటరే వద్దు అని చెప్తాను. ఇంకేదైనా భవిష్యత్తు గురించి మాట్లాడదాం, ఇంకేదన్నా ఫర్దర్ ఫ్యూచర్ గురించి ఏదైనా మాట్లాడదాం. ఈ రాజయ్య విషయం, ఈ ఎంపీపీ విషయమే వద్దు. నువ్వు పెట్టవు, నువ్వు ఒప్పుకోవు, ఎట్లాగో నీ క్షమాపణ హృదయం, నాది కఠినమైన హృదయం. ఎందుకంటే నేను బయటకు వచ్చిన సమాజంలో కాబట్టి నన్ను నేను ప్రూఫ్ చేసుకోవాలి. నన్ను నేను ప్రూఫ్ చేసుకున్నాను కూడా సార్, ఎందుకంటే ఎప్పుడైతే నా ఇంటికి వచ్చినో తప్పు చేసినా అని అర్థమైపోయింది. ఎప్పుడైతే నేను మీడియం ముందు నేను పదే పదే మాట్లాడుతున్నానో
అప్పుడే దేర్గా వచ్చి మాట్లాడనప్పుడు స్పందించినప్పుడే ఇంటికి తాళాలు వేసుకున్నప్పుడే అర్థమైపోయింది వాళ్ళ నిజ స్వరూపం ఏందో వాళ్ళ బైరంగ వాళ్ళ బ్రతుకులు ఏంటో అప్పుడే అర్థమైపోయింది ఇంకా ఏం అర్థం కావాలి ఇది నాకు అర్థమైంది సమాజానికి కూడా అర్థమైంది స్టిల్ నా కూడా నేను ఇంకా బయట పెట్టడానికి కూడా నేను రెడీగానే ఉంటా కానీ నాతో ఉన్న వాళ్ళు సిద్ధంగా ఉండాలి నా మెంటాలిటీ ఒకలా ఉంటుంది ఆయన మెంటాలిటీ ఒకలా ఉంటుంది ఇద్దరికి జత కరెక్ట్గా మెంటాలిటీ కుదరలేదు ఇక్కడ సరిగ్గా కలవలేదు కలవనప్పుడు నేను ఏం చేస్తాను సార్ నేను చేయలేను చెప్పిన ఒప్పించిన మాక్సిమం ఒప్పించిన పెట్టేద్దాం పెట్టేద్దాం అంటే వద్దు వద్దు తప్పు చేసిండు క్షమాపణ అడిగిండు ఇంతకంటే ఏం కావాలి ఇంతకంటే ఏం కావాలి చచ్చిన పాముని ఇంకా చంపుతామా కాళ్ళు ముక్త అన్నప్పుడే వదిలేయాలి వద్దు అని ఆయన అట్లాంటప్పుడు మీడియా ముందు సమాజం గురించి మాట్లాడదాం ఇక డాక్టర్ రాజయ్య విషయం క్లోజ్ చేద్దాం అనేది ఇప్పుడు నేను చెప్తున్నా నేను బ్లేమ్ అవ్వడమే నేను బ్లేమ్ అయినా నేను అనుకుంటలేను సార్ నేను బ్లేమ్ కాలేదు నేను ఏ తప్పు చేయలేదు నేను బ్లేమ్ కాలేదు మిమ్మల్ని బ్లేమ్ చేయాలి అనే ప్రయత్నాలు జరుగుతున్నట్టు కనిపించలేదా ఇప్పుడు రాజయ్య 100% చేస్తున్నాడు ఫాల్ట్ వాళ్ళే ఫాల్ట్ నన్ను ఫాల్ట్ వాళ్ళు ఫాల్ట్ అని అర్థమైపోయింది జనాలకి నువ్వు ఫాల్ట్ కాకుండా నువ్వు రా ఇక్కడికి నేను ఫాల్ట్ కాదు కాబట్టే కదా నేను సమాజం ముందు వచ్చి మాట్లాడుతున్నా మీడియా ముందు మాట్లాడుతున్నా నెల నుంచి నెల 15 రోజుల నుంచి నేను వచ్చి మాట్లాడుతూనే ఉన్నాను కదా అందుకే ఫోన్ మీకు ఇచ్చేలోపే రాజయ్య ఫోన్ కట్ చేశాడు ఫోన్ మీకు ఇస్తున్నాను 100% ప్రతినిధి కౌశల్య మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు కౌశల్య నవ్య గారు మీరు ఎప్పటి నుంచో మీడియా ముందు వచ్చి చాలా అలిగేషన్స్ పెడుతున్నారు అండ్ మీరు చాలా ఇబ్బందులు కూడా పడ్డాను అని చెప్పి చెప్తున్నారు మీరు ఇప్పుడు ఇంతలా మాట్లాడుతున్నారు ఎప్పుడు మీరు మీడియా ముందు వచ్చి చెప్పే ఒకే ఒక్క మాట నా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఎన్ని ఆధారాలు ఉండి ఏం ప్రయోజనం మీరు జస్ట్ మాట్లాడుతున్నారు మీ భర్త మాట్లాడుతున్నారు కానీ అంటే వీళ్ళు ఇది చెప్పారు రికార్డింగ్లో ఇది ఉందని చెప్తున్నారు అదే ఉన్నప్పుడు రికార్డింగ్స్ ఎందుకు బయటపెట్టట్లేదు మీరు రికార్డింగ్స్లో ఉన్నది అదే కదా అలానే ఉన్నప్పుడు ఆయన రికార్డింగ్ చూపించడానికి ఎందుకు అలా చూపిస్తున్నాడు ఇప్పుడు ఆయన మానవత్వం అని మానవత్వం అంటే మీరు ఇక్కడి దాకా ఎందుకు వచ్చారు ఇక్కడి దాకా వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే మీకు న్యాయం కావాలా లేదంటే మీరు మానవత్వం చాటుకోవడానికి ఇక్కడి దాకా వచ్చారా కాదు మేడం ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ 3 రికార్డ్స్ బయట పెట్టినాం అసలే పెట్టలేదు అన్న విషయం ఇక్కడ లేదు ఆల్రెడీ 3 పెట్టేసినాం బయట పెట్టేసినాం చెయ్యరు అదే కదా నేను మాట్లాడేది ఆధారం అవసరం లేదు ఒక మహిళ కంప్లైంట్ ఇచ్చిన ఆధారం అవసరం లేదు కాకుండా చెప్తున్నాను మేడం అక్కడ జరిగింది ఏంటంటే అందులో ముద్ద నేను వన్ ఆఫ్ ది ప్లస్ ఆ మహిళ కావచ్చు వాళ్ళు కావచ్చు ఏంటంటే పొలిటికల్గా వాళ్ళు ప్రెషర్ చేసిందంటే అందులో ఉన్న వాళ్ళు సుసైడ్ బయటికి లీగల్గా ఒకసారి ఎఫ్ఐఆర్ ఏంటంటే ఇక అది ఆగదు మేడం మేడం అంత వరకు వెళ్తుంది కానీ అంతకుముందే మహిళా కమిషన్కు ఈ కేసు మేము కంప్లీట్ చేయకముందుకే స్టేట్మెంట్ ఇచ్చినాం మేము బిఫోరే స్టేట్మెంట్ ఇచ్చినాం దీనికి అంటే బ్యాలెన్సింగ్ కోసం కాబట్టి దాన్ని స్టిక్ అయినం అని చెప్పి ఇక్కడ ఎఫ్ఐఆర్ రాకుండా మధ్యలో ఏంటంటే రిక్వెస్ట్ చేసి బ్యాలెన్సింగ్ చేసినాం యాక్చువల్లీ ఇక్కడ సర్పంచ్ ఏం లేదు పొరపాటు ఆడ కంట్రోల్ కావడం గల కారణం మొత్తం మేజర్ రోల్ అంతా కూడా నాది భయపడుతున్నారు ఆధారాలు బయట పెట్టడానికి భయపడడం కాదు మేడం ఇక్కడ భయపడాల్సిన అవసరం నాకు లేదు ఆధారం అనేది నా కోసం నేను కాపాడుకోవట్లే మరి వాళ్ళ కోసం కాపాడబడుతుంది వాళ్ళకి అర్థమవుతుంది అది చెప్తున్నాడు వాళ్ళు తప్పు చేశారని చెప్పి వాళ్ళని తప్పు చేశారనే చెప్తున్నా మేడం తప్పు చేశారని వాళ్ళు తెలుసు చెప్తున్నాం కూడా మేడం మేడం ఆధారాలు రాకుండా ఉండవు బట్ సమయం ఉంది దానికంటే కొద్దిగా ఉంది మేడం ఉంది మేడం ఇది మీకు ఇదే వీడియో చెప్తున్నా ఇదే వేదిక చెప్తున్నా ఏదో ఒక రోజు వస్తుంది 100% వాళ్ళకి అవకాశం ఇచ్చినాం అవకాశం మేడం ప్లీజ్ మీరు కామ్ గా ఉండండి నవ్య గారు మీరు నిజంగా మీ భర్త నమ్ముతున్నారా డు యు రియల్లీ బిలీవ్ హిమ్ మోసం చేస్తున్నారా మీరు నమ్ముతున్నారా మీ భర్తని వాట్ హీ ఈజ్ సేయింగ్ ఈజ్ రైట్ అని పెడతా అంటున్నారు ఏంటండి మీకు న్యాయం కావాలి ఆయన మానవత్వంతోనే వదిలేస్తా అంటున్నారు మీకేం కావాలి అన్యాయం అంటే మీరు ఫేస్ చేశారా ప్రాబ్లం మీ భర్త ఫేస్ చేశారా మీరెందుకు వచ్చారు బయటికి మీకు న్యాయం కావాలి మేడం మీ భర్తకి నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అసలు ఈ రోజు రావడం గల కారణం రెండు రకాలు మేడం ఓకే ఒకటి సరే ఆయన నిన్న ఏం మాట్లాడిన అనే దాని మీద సరే స్టేట్మెంట్ దాన్ని తీసుకొచ్చు రాజకీయ భవిష్యత్తు కోసం కొంత మాట్లాడతారు మేడం కానీ ఈమెను కాపాడింది ఈమె నిలబెట్టింది తెలుసా ఆయన మా ఇంటికి వచ్చిన రోజే నేనే నువ్వు ఎక్కడుండి క్షమ పెడుతున్నా కాదు చేసి నువ్వు పొరపాటు ఆమె కూల్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటికి వచ్చి క్షమపణ చెప్పని చెప్పాను నేను ఆమె నిలబెట్టింది అక్కడే చెప్తున్నాండి నువ్వు వచ్చి
శివపన్ ఇంటికి వచ్చి బరాబర్ చెప్పు. 100% మేడం మీరు వాళ్ళు క్షమాపణ చెప్పింది ఎందుకు కాపాడమనే కదా. ఇప్పుడు క్షమాపణ ఎందుకు చెప్తున్నారు మమ్మల్ని కాపాడనకు అర్థం? తప్పు జరిగినప్పుడు మీడియా ముందుకు వచ్చి మీకు క్షమాపణ జరిగినప్పుడు మాత్రం మీరు మాకు చెప్పేశారని చెప్తే ఎలా కుదురుతుంది అండి? అది మీరు అది కూడా చూపించాలి కదా మీడియాకి. నేను ఒక్కొక్క మీడియా ముందు ఒక్కొక్కళ్ళు ప్రశ్న ఇస్తుంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మాట్లాడుతుంటే ఎంత బాధ అనేది నాకు తెలుసు. అది నేను పడ్డ వాళ్ళకి తెలుసు. ఆ సంస్కారం ఎవరికి ఉండాలి? ఆ సభ్యత ఎవరికి ఉండాలి? తప్పు చేసినోడికి తెలిసి ఉండాలి. నేను ఎవరిని తప్పుగా మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా, ఎవరిని బాధ పెట్టినా, నేను ఎవరికి క్షమాపణ చెప్పాలనేది ఆ పర్సన్స్కి తెలిసి ఉండాలా? తర్వాత నా దాకా రావాలి అని అంటే అది మళ్ళీ ఫర్దర్ తెలవాలి, తెలవాల్సిన అవసరం ఉంది. కానీ రాలేదు. కుక్కలు మొరుగుతూనే ఉంటాయి, ఎన్నో కుక్కలు మొరుగుతాయి. ఇన్ని తిడుతున్నాయి, ఇన్ని అంటున్నాయి, ఎన్నో మాట్లాడినా దమ్ము ధైర్యం ఉంటే వచ్చి మాట్లాడచ్చు. ఇప్పటికి కూడా స్టిల్ నవ్వు కూడా చెప్తున్నా. ఇప్పుడు నిజంగా మేము మిమ్మల్ని నమ్మాలంటే, ఎందుకంటే మీరు చెప్పిన మాటలు మాత్రమే విన్నాము. మేము ఏ ఆధారాలు చూడలేదు మీ దగ్గర నుంచి. మీ హస్బెండ్ ఏదో మిమ్మల్ని ఆపుతున్నట్టు అనిపిస్తుంది. మిమ్మల్ని ఈ రోజు మేము నమ్మాలి అని అంటే ఆ ఆధారాలు ఏదో బయట పెట్టాలి. అట్లీస్ట్ ఒక్కటైనా మాకైనా అనిపించాలి మీరు నిజమని. మేడం మేడం మీరు పర్సనల్ గా చూడకపోవచ్చు మేడం. ప్రతి మేడం ఈరోజు నవ్య విజయం సాధించలేనుకోకండి. విజయం సాధించడానికి కారణం ఒకటే ఒకటి, మీడియా. ఓన్లీ అనుకుంటున్నారు విజయం సాధించామని. విజయం సాధించిందని న్యాయం జరిగిందా సార్? మీరు అనుకుంటున్నారు న్యాయం జరిగిందని? న్యాయం జరిగిందా? వాళ్ళు తప్పుగా సొసైటీలో లీగల్ గా శిక్ష అనుభవించిన రోజే న్యాయం జరిగిందని నవ్య అంటుంది. నేను నీ దగ్గరికి క్షమాపణ చెప్పి దిగి వచ్చిన రోజే న్యాయం జరిగింది. నువ్వు నిజాయితీ ఉన్నావు అంటే ఇంత ఫైట్ చేసినావు. ఇవాళ మీడియా ద్వారానే మీడియా వాళ్ళకు పర్సనల్ గా ఇంత డేర్ గా మాట్లాడుతున్నాడు, ఇంత డేర్ గా మీడియా వస్తున్నాడంటే నేను ప్రత్యక్షంగా మీడియా కొంతమంది కొంతమందికి ఆధారాలు చూపించాను. ఇదే ఉందన్న మీరు భయపడాల్సిన అవసరం లేదు. నవ్వే తప్పు మారలేదు. ఇవి ఉన్నాయని చూపించినాకనే ధైర్యంగా మీడియా వచ్చారు. మేడం ఈ రోజు రావడం గల కారణం చాలా ఉన్నాయి మేడం. ఒక్కటే కాదు మేడం, అన్ని మాట్లాడతాం. మీరు అడిగిందని బట్టి సమాన ఎత్తున్నాం. ఈ ఒక్కటే కాదు, ఒక రాజే అనే ఎంపీపీ విషయం కాదు. సింపుల్ మ్యాటర్, ఇక్కడ ఆధారాలు ఉన్నాయి అంటున్నారు, రెండు మూడు చూపించారు, సరే అవి పక్కన పెడదాం. మిగతా ఆధారాలు ఎక్కడ? ఆ ఒక్కటైనా మాకు వ్యాలిడ్ గా అనిపిస్తుంది కదా, ఆ ఒక్కటి తీసి చూపించండి. మీరు చాలా చెప్తున్నారు కవిత ఉందంటున్నారు. మీరు ఏమంటున్నారు తెలుసా? నా దగ్గర రికార్డింగ్ ఉంది అంటున్నారు, రికార్డింగ్ లో ఇది మాట్లాడింది అని అంటున్నారు. అదే మాట్లాడినప్పుడు ఆ రికార్డింగ్ మాకెందుకు వినిపించట్లేదు అంటున్నాం మేము. సింపుల్ అంటున్నాము. ఉంది టైం, ఉంది మేడం. వాళ్ళు నమ్మి ఒక అడిగేశాను, గ్రామానికి సహకరిస్తారు. గ్రామాలు ఎక్కడ పోటుకున్నా మేడం, ఎవరైతే గ్రామానికి అడ్డుపడరో వాళ్ళతో డబ్బులు గ్రామానికి పని చేయించాలని చెప్పి నేను వాళ్ళకి అవకాశం ఇచ్చాను. బట్ వాళ్ళు నిలుపుకోలేదు. నిలుపుకున్నప్పుడు నేను చేసే పని చేస్తాను కదా. మాట్లాడడం బాగానే ఉంది, మీరు వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వడం ఏంటండి? వాళ్ళు ఒక మేడం, వాళ్ళ వాళ్ళకు ఒక నిజంగా మీకు ఇలాంటి మనస్తత్వం ఉంటే మీరు అసలు ఫస్ట్ టైం మీడియా దగ్గరికి రారు. మీకు న్యాయం కావాలని మీడియా దగ్గరికి వచ్చి ఇప్పుడేదో మానవత్వం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఇట్స్ నాట్ అట్ ఆల్ రైట్. yes మేడం, మీరు చెప్పేది కరెక్టే. బట్ న్యాయం కదా, మేము వచ్చింది ఏంది, ఏ రకంగా వచ్చింది? నేను సర్పంచ్ అయిన కాంచిల్లి, నేను గ్రామానికి. నాకు సింపుల్ గా ఇక్కడ అర్థమైంది ఏంటంటే, కూర్చున్న తర్వాత ఆవిడ బాధపడింది, ఓకే, బట్ ఆధారాలు మీ దగ్గర ఉన్నాయి, మీరు బయటపెట్టట్లా. ఆవిడ ఏదో న్యాయం కావాలంటుంది, మీరు మాత్రం ఏమంటున్నారు? నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మా ఏదో మానవత్వం తోటి మేము ఆగుతున్నాం అంటున్నారు. దానికి ఒక టైం ఉంది అంటున్నారు. టైం ఉండేటట్టు అయితే మీరు అప్పుడే రావాలి, టైం చూసుకొని ఇక్కడికి వచ్చి. ఆమె మహిళా దినోత్సవం రోజు ఒక మహిళగా సమాజంలో జరుగుతున్న అన్యాయాలు ఇలా జరుగుతున్నాయి, ఇలా జరుగుతుందని చెప్పి ఒక మహిళగా బయటకు వచ్చింది. ఎవరి వల్ల ఇబ్బంది జరుగుతుంది ఓపెన్ చెప్పేసింది. ఓపెన్ చెప్పాయంగానే తప్పు చేసిన చదువుకున్నారు. అంటే మీరు ఈ రోజే తేల్చుకుంటారు ఏదో ఒకటి. క్లోజ్ కాదు,
ప్రవీణ్ గారు, ఇది మీరు భయపడట్లేదు ఏం లేదు అంటున్నారు, కానీ ఇదంతా విన్న తర్వాత ఏమర్థం అవుతుంది తెలుసా? మీరు ఆయన మీరు సేమ్ పార్టీలో ఉన్నారు, ఈ కాన్సిక్వెన్సెస్ అన్ని మీరు ముందే ఊహించింటారు ఆవిడ చెప్పే ముందే. ఇప్పుడు మిమ్మల్ని ఎవరన్నా బెదిరిస్తున్నారా పార్టీ నుంచి? కానీ మీరు ఎందుకు చెప్పట్లేదు? దీనికి ఒకటే రీజన్, మీరు ఎవరో మిమ్మల్ని భయపెడుతున్నారు. మీరు భయపెడుతున్నారు, లేకపోతే మీరు మీ మిస్సెస్ కు మీ వైఫ్ కింద అన్యాయం జరిగిన తర్వాత ఎవరైనా ఏ హస్బెండ్ అయినా బేర్ చేయండి. ఆవిడ్ని మామూలుగా కాదు కదా, ఏదో ఒక మాట అనిందంటే అది వేరే విషయం. ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుంటే మీరు ఇంకా ఎందుకు ఓర్పుగా ఉంటున్నారు? ఏంటి దీని వెనకాల రీజన్? మిమ్మల్ని ఎవరో భయపెడుతున్నారా? మీ పార్టీ నుంచి ఉందా, మీకు ఎవరి నుంచో ఉంది, లేకపోతే మీరు భయపెట్టారు? ఒకరు మనకు వెల్విషర్ ఉంటాడు, మనం నమ్మకం రాజకీయాలు ఇస్తాం. ఒకటి, వాళ్ళకి మాట ఇచ్చాను, ఈయన పోయి ఆయన కాళ్ళు పట్టుకొని మాట్లాడిస్తేనే మాట ఇచ్చాను, ఆయనకు రెస్పెక్ట్ ఇస్తున్నా. రెండవది, నాతో ప్రమాణం చేయించారు, ఓపెన్ చెప్తున్నా, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఏది మధ్యలో జరిగిందో ప్రమాణం చేయించారు భవిష్యత్తు తర్వాతని. రెండింటి కట్టుబడి నేను నా పిల్లలు అంటే ఉండరు కదా, నేను ఇంకోసారి పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, తీ దీంతో వదిలేయండి, నా గ్రామాన్ని మాత్రం సహకరించండి అని నేను ఒక ప్రమాణం చేశాను. సో వదిలేస్తాను, ఇక మీ భార్యతో కేసులు పెట్టించడానికి ప్రమాణం చేశారు మీరు? నేను చెప్పాను సార్, మీతో ప్రమాణం చేయించారు, మీకు ఎవరు గాడ్ ఫాదర్ వెల్విషర్, ఓకే ఇదంతా బాగానే ఉంది. నిన్న ఆయన ఆయన స్టేట్మెంట్ ఇచ్చి నవ్యాన పెట్టిందంతా ఫేక్ అని చెప్పిందా? 24 అవర్స్ మీ గాడ్ ఫాదర్ ఎవరండి, ఏం చేస్తున్నారు? ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ జరగలేదు అక్కడ? జరగదు మేడం. ఎందుకు జరగదు? మేము కూడా అనుకో, సమాజానికి జరగబోయేది పెద్ద మెసేజ్ మేడం. ఆవిడ సేమ్ పార్టీలో ఉండి సేమ్ ఎమ్మెల్యే మీద ఎలిగేషన్ చేయడం అనేది సాధారణ విషయం కాదండి. జస్ట్ యాజ్ ఎంప్లాయీస్ ఒక కొలీగ్ మీద చేయలేము మేము ఇలాంటి ఆరోపణలు. ఆవిడ ఒక ఎమ్మెల్యే మీద చేసింది అంటే ఆవిడ ఎంత 100% నిజమైతేనే చేసింది. బట్ మీరెందుకు స్టాండ్ అవ్వట్లేదు ఆవిడ? లేదు, అయితే మీ గాడ్ ఫాదర్ ఎవరు చెప్పండి, ఆ గాడ్ ఫాదర్ ఈ రోజు క్యారెక్టర్ అసాసినేషన్ జరగకుండా కాపాడుతుంటే కాదు జరుగుతుంది. జరగదు మేడం. మీరు ఓకే, మీరు ఈ రోజు గ్రహించిన విషయం గురించి మీరు మాట్లాడుతున్నారు, దాన్ని నేను అగ్రి. బట్ రేపు ఫర్దర్ గా మేము ప్రభుత్వ జాబులో ప్రైవేట్ జాబులో ఏదో ఆలోచన చేయలే, రాజకీయాలు చేయాలి, రాజకీయంలో బతకాలి, అంబేద్కర్ సిద్ధాంతం ప్రకారం రాజకీయాలు నిలుచుకొని సమాజ సేవ చేయాలని బయటకు వచ్చినాం. ఈయన సర్పంచ్ కాలే, గతంలో 5 ఇయర్స్ వార్డ్ మెంబరు, ఎంపీటీసీకి పోటీ చేసింది, ఈరోజు సర్పంచ్ అయింది. రేపు భవిష్యత్తులో ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఇంకే పదవి కన్నా పోయే ఆలోచనలో రాజకీయాలు ముందు పోవాలన్నాం కానీ తప్ప, ఏదో తప్పుడు ఎలిగేషన్లో ఒకరి మీద నిందలేసో ఏదో మేము పొరపాటు అయిందనో ఎనికి దారే ఆలోచన లేం మేడం. మేడం కానీ మేడం, ఒక మనిషికి కట్టుబడి ఉన్నప్పుడు, ఒక పార్టీ విధేయత ఉన్నప్పుడు పార్టీ గౌరవించాలి. ఆమె ఒక ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా బ్లాస్ట్ అయింది, ఏంది ఒక మహిళలు ఉన్నా, దళిత మహిళలు ఉన్నా, ఒక అధికార పార్టీలో ఉన్నా, సర్పంచ్ అయినా, నా మీద ఈ కష్టం జరుగుతుంది, ఇవి జరుగుతుంది బయటకు వచ్చింది, బయటికి రాగానే స్పందన వచ్చింది. ఓకే, మీ పార్టీ నుంచి ఏమన్నా అష్యూరెన్స్ వచ్చింది అమ్మా, నువ్వు కరెక్ట్, మేము చూస్తాం, మీకు ఎవరైనా చెప్పారా ఇవాళ వరకు? అమ్మా ఇంకెందుకు అంటే మేడం, మీరెందుకు ఆవిడ కదండి ప్రవీణ్ మీద ఎలిగేషన్ రాలే, నవ్యాకు చెప్పాలమ్మా. నీకు ఫర్దర్ మీరు అంటున్నారు ఆవిడ ఫ్యూచరు ఎంపీటీసీ అవుతుంది, ఎమ్మెల్యే అవుతుంది, కార్పొరేటర్ ఏదన్నా కానివ్వండి, ఇవన్నీ కావడానికనే ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుంటే మీరు చూస్తూ ఊరుకున్నారా? ఏదో పదవి ఇస్తుందని బయట రాలే కదా, వీళ్ళు వాళ్ళ దగ్గర మనం అగ్రి తీసుకొని లేకపోతే వాళ్ళ దగ్గర ఒప్పందం చేసుకోవడానికి చేసింది ఏంటి మేడం? వాళ్ళ ప్రాణాలు కాపాడతామని, అక్కడ బయట రాకుండా కాపాడతామని దానికోసం మేడం. మీరు ఆ మాట మీద ఉన్నారు. నిన్న రాజయ్య గారు ఆ మాట ఆయన వచ్చి నిన్న ఆయన యాగం ఆయన చేసుకొని పోయి ఈ మాట అనకపోతే మళ్ళీ ఇష్యూ వచ్చేది మేడం. ఆ యాగంలో భద్రకలు మేడం, మహిళా శక్తి, మహిళా శక్తి చూస్తుంది. పోలీసుల ఎవరికైనా మేడం, ఇది పరిమిత పోలీసుల పాత్ర అయిపోయిందని కూడా చెప్తున్నాను నేను ఇంతవరకు. పోలీసుల పాత్ర మాత్రమే అయిపోయింది ఇందులో కేసులో. కావాలంటే కేసు పోలే, ఇంకా ఒక ఎఫ్ఐఆర్ కాలేదు, కంప్లైంట్ కాలేదు, ఏది కాలే, ఓన్లీ పోలీసుల ఎంక్వైరీ పాత్ర మాత్రం అయిపోయింది. ఇలా లీగల్ యాక్షన్ తీసుకోవాలంటే మాకు అడ్వైజర్ ఉన్నాడు, మాకు అడ్వకేట్ ఉన్నాడు, స్టేట్ అడ్వకేట్ మేము కలిసినాము, ఏదైనా స్టెప్ తీసుకోవాలని తీసుకోవాలనుకున్నా వాళ్ళు మాకు అంటే పర్ఫెక్ట్గా రెడీ ఉన్నారు. మేము మూవ్ అంటే రేపు పొద్దున ఎఫ్ఐఆర్ చేస్తారు వాళ్ళు, హైకోర్టు అన్ని రెడీ చేసి పెట్టినాం మేడం. కానీ క్షమాపణ మీద పార్టీ రేపు రాబోయే ఎలక్షన్ అని చెప్పి మేము కూడా భవిష్యత్తు రాజకీయాలు కోసము, ఎలక్షన్ల కోసము, ఒక వ్యక్తి కోసం వ్యవస్థ నాశనం చేయడం. ఇప్పుడు ఆయన యాగం చేస్తున్నాను, ఇదంతా జాతకం బాగోక జరిగింది, ఇదంతా ఫేక్ అని తేలిపోయింది అని అన్నాడు. మీరు యాగం దగ్గరికి వెళ్ళి ఆ యాగం సాక్షిగా ప్రమాణం చేయమని ఏమన్నా అడుగుతారా రాజయ్యని? అడగగలరా? అయితే భద్రకాళి ముందు యాగం చేస్తున్నాను రాజయ్య అన్నాడు, మీరు అదే భద్రకాళి ఆలయం దగ్గరికి వెళ్ళి అక్కడే రాజయ్య అంటాడు, ఇద్దరం కలిసి ప్రమాణం చేద్దాం, మీరు అడగగలుగుతారా అప్పుడు?
సార్ ఒక మాట ఒక మాట సార్ ఒక నిమిషం చిన్న ప్లీజ్ మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చింది సార్ తల్లుల నిజం తండ్రుల అబద్ధం అన్నాడు ఇది ఎవడు మాట్లాడు ఇట్లా భూమి మీద పుట్టిన అయితే ఎవడు మాట్లాడు ఆయనకి ఇద్దరు కొడుకులు నలుగురు అక్కయ్యలు తమ్ముడు మరి ఆయన తండ్రి పేరు రాసుకుంటాడు అందులో ఎంత విలువద ఒక మాటలు తల్లి మీద ప్రమాణం చేయమనండి భద్రకాళ దగ్గరకు వచ్చి మేమిద్దరం తల్లి మీద చేస్తాం భద్రకాళ దేని మీద చేస్తాం రేపు రమ్మని యాగం కడుకు వచ్చి మేము ప్రమాణం చేస్తాం ఇప్పుడు యాగం దగ్గరే ఉన్నాడు యాగం చేస్తున్నారు కదా మీరు వెళ్ళి నేను యాగం దగ్గరికి వెళ్ళి రాజయ్య నేను పెట్టింది అబద్ధపు కేసా రాజయ్య నేను చెప్పింది అబద్ధపు కేసా అని మీరు అడగగలుగుతారా అక్కడికి వెళ్ళి 100% ఇప్పుడు ఫోన్ కాల్ కలిసినా నేను అడుగుతా ఫోన్ 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 కట్ చేసాడు రాజయ్య మీరు వచ్చారే వస్తాం సార్ మీతో పాటు భద్రకాళ రమ్మని వస్తాం భద్రకాళ ప్రమాణం చేయడం చేస్తాం ఎందుకు మాట్లాడతలేడు సార్ మాట్లాడలే కదా సార్ ఎందుకు మాట్లాడతలేడు ఇన్ని రోజుల నుంచి మాట్లాడుతుంటా అసలు ఎందుకు మాట్లాడతలేదు ఎందుకు మాట్లాడలేదు ఇన్ని రోజుల నుంచి అవును దానిపైన మాట్లాడిన రాజయ్య ఎందుకు నిన్నే మాట్లాడాడు అదే ఎందుకు మాట్లాడాడు ఎందుకు మాట్లాడిండు అంటే సెల్ఫిష్ నాకు తెలుసు నేను 5 సంవత్సరాల నుండి చూస్తున్నా ఆయన ఆయన నేచర్ని ఆయన స్వభావాన్ని ఆయన ఒక నడిచే చూసే చూపు నాకు అన్ని తెలుసు ఆయన గురించి చేస్తా 100% చేస్తాను నువ్వు అనలేదా అని క్వశ్చన్ చేస్తాను సార్ నాకు అంత ఉంది అంత శక్తి ఉంది అంత దమ్ము ఉంది నాకు అంత ధైర్యం ఉంది నేను 100% అంటే ఇప్పుడు రాజయ్య చేసి యాగం కూడా నేను కేసు నుంచి బయటపడిపోయాను నిర్దోషిగా బయటపడ్డాను నన్ను నిర్దోషి అని చెప్తున్నారు అందరూ కూడా సో యాగం చేస్తున్నారని యాగం చేస్తున్నాడు ఎవరేంటో వాళ్ళకి తెలుసు ఎవరు మనస్తత్వం ఎట్లా ఉంటుంది మేము ఏం చేస్తున్నాము మేము ఎట్లా ఉన్నాము మా మనస్తత్వం ఏంది మేము ఎట్లా బ్రతుకుతున్నాము ఈ భూమి మీద మేము ఏ విధంగా అడుగులేస్తున్నాం అనేది మనం చేసేది ప్రతిదీ మనకు తెలుస్తుంది లోపల ఒక హృదయం ఒక ఆత్మ మనకు ఒక ఆత్మ ఉంటుంది సార్ ఆత్మ ప్రతి క్షణం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది నేను ఇప్పుడు ఇక్కడ అక్షరాలు ఒకవేళ ఏదైనా తప్పు మాట్లాడితే నేను మాట్లాడుతుంది తప్పు అనేది కూడా నన్ను లోపల చెప్తుంది ఒకవేళ కరెక్ట్ మాట్లాడితే నేను మాట్లాడేది కరెక్ట్ అని కూడా చెప్తుంది అంతరాత్మ హృదయం చెప్తుంది మేడం 100% చెప్తుంది ఆయన ఏంటో ఆయనకు తెలుసు ఆయన పోయి నిన్న రాజయ్య మీరెంత పోరాటం చేశారు కదా బయటకు వచ్చారు పోరాటం చేశారు కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు ఏడ్చారు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు మహిళా కమిషన్ తలుపులు తట్టారు లాయర్ల దగ్గరికి వెళ్ళారు ఎంత జరిగిన తర్వాత సింపుల్గా ఒక మాటతో ఫేక్ అని తేలిపోయింది అని రాజయ్య మాట అన్న తర్వాత మీకు ఏమనిపించింది ఫాల్ట్ అంటున్నా నేను ఆయనే ఒక ఫాల్ట్ మనిషి అని అంటున్నా నేను నువ్వు నిజమైన క్యాండిడేట్వి నిజమైన మనిషివి అయితే నువ్వు ఏ తప్పు చేయను అని అయితే మాట్లాడు మీరు ఫోన్ చేసిండు కదా సరే ఇప్పుడు మాట్లాడమనండి నాతోటి నవ్య అనే ఒక మహిళతో మీరు మాట్లాడండి మీ పార్టీలో సర్పంచ్ అయ్యే కదా మాట్లాడండి అని మీరు ఒక్క మాట మాట్లాడి నాకు ఇస్తే నేను ఇప్పుడు మీ ముందు కూడా అడగడానికి నేను రెడీగా ఉన్నా డైరెక్ట్ మాట్లాడడానికి కూడా రెడీగా ఉన్నా ఫోన్ చేయలేదా తప్పుడు మాటలు మాట్లాడలేదా రాజకీయాలు చేయాలంటే వ్యభిచారం చేయాలా ఒక మహిళను అడ్డు పెట్టుకొని అడగగలుగుతారా మాటను మీరు రాజయ్య సేమ్ నెంబర్ నుంచి ఫోన్ తీయడం లేదు కావాలని వేరే నెంబర్ నుంచి చేయండి సైదా తప్పు చేయలేదు నేను అడుగుతా నాకేం బాధ నాకేం భయం సార్ వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళు ఏ తప్పు చేయనోళ్ళు అయితే నా ముందుకు వచ్చి సరే మేము కాల్ చేసి ఇస్తాం నాకేం ఇబ్బంది లేదు ఎంపీపీ అయ్యండి ఎమ్మెల్యే అయ్యండి నో ప్రాబ్లం ఎస్ లక్ష్మి ఎమ్మెల్యే లోపు ఒక క్వశ్చన్ అడుగుతారు మీరిద్దరు ఒకటే పార్టీలో ఉన్నారు ఎమ్మెల్యే మీరు సర్పంచ్ ఈ విషయం ఇన్ని నెలలుగా జరుగుతోంది రచ్చ జరుగుతోంది కదా ఈ విషయం మీరు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారా మీరు వాళ్ళతో ఏమైనా మాట్లాడారా మీకు న్యాయం చేయమని ఏమైనా అడిగారా కామన్ పీపుల్ ఎంతో మంది రోడ్ల మీద వెళ్తుంటారు వాళ్ళందరికీ ఎలాంటివి ఎప్పుడో జరుగుతూ ఉంటాయి మీరు వాళ్ళందరికీ ఎలాంటి న్యాయం చేయగలుగుతున్నారు ఇప్పుడు మీరు న్యాయ పోరాటం చేస్తున్నారు కదా మరి ఈ విషయం హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారా మీరు ఎప్పుడైనా ఇన్ని నెలల నుంచి తీసుకెళ్లారు మేడం చెప్పాను మాట్లాడాను కంప్లైంట్ అసలు కేసే ఎఫ్ఐఆర్ చేయలేదు వీళ్ళు మీరు అధికార పార్టీలో ఉండే ఎంత ఇబ్బంది పడుతున్నారు కదా కామన్ పీపుల్ కి ఎలా న్యాయం జరుగుతుందని చెప్తారు మరి మీరు ఈ విషయంతో కామన్ పీపుల్ కి న్యాయం జరగదు ఎట్లా జరుగుతుంది మేడం ఇప్పుడు ఒక పార్టీ అంటే ఒక పార్టీలో ఉన్న ఒక మహిళని నాకే కరెక్ట్ గా అసలు ఏ విధమైన న్యాయం లేదు ఇంతవరకు ఇప్పుడు ఒక్కటి సమాజం గురించి ఒక్కటి నేను మాట్లాడాలనుకుంటే మేడం ఒక్కటే మాట్లాడుతున్నా ప్రజలు లేనిది పదవులు లేవు సమాజంలో సొసైటీలో ప్రజలు లేనిది పదవులు లేవు నేను ఒక్కటే మాట్లాడుతున్నా ఒక నిమిషం రాజయ్య కాల్ చేస్తున్నారు మీరు నేరుగా అడగండి
ఫస్ట్ మీరు మాట్లాడండి. హలో హలో మాట్లాడండి. ఇది కాదా, ఎందుకు కట్ చేయాలి? నా వాయిస్ తెలుసు కదా. ఇది కాదా అండి, ఇది కాదా అసలైన ఆధారం ఏంటి? ఇప్పుడు హలో అని కట్ చేసి ఫోన్ మళ్ళీ ఫోన్ అవసరం లేదు సార్. వదిలేదు అది ఎత్తడి తీసారని తెలుసు సార్. మనసాక్షి తెలియదు సార్ నాకు. ఓకే, రాజయ్య ఫోన్ ఆన్సర్ చేయట్లేదు. ఆయన తెలియదా సార్? క్షమించి వదిలేసాం సార్ అంతే. ఇక్కడ ఆయన తెలియదా? లేడీ మాట్లాడమని లేదు ఆయన ఇప్పటికీ క్షమించి వదిలేస్తున్నారా? ఆధారాలు చూపించుకోండి సార్. ఇప్పుడు నేను చెప్పాను ఇందాక కూడా మీకు, మళ్ళీ దాన్ని రిక్వెస్ట్ దయచేసిందంటే ఫర్దర్గా ఆమెకి అన్యాయం జరిగినప్పుడు నన్నే పట్టుకోండి. ఆమెకి అన్యాయం జరగదు, జరగనివ్వా. ఓడిపోదు, ఓడిపోనివ్వను. చాలా ఇంతకంటే అన్యాయం జరగాల? ఏం జరగలేదు సార్. అన్యాయం జరగలేదమ్మా. మీకు న్యాయం జరిగిందా? అన్యాయం జరిగిందా? మీకు న్యాయం జరిగిందమ్మా మీరు చేసిన పోరాటంలో? సమాజంలో చెప్తున్నాను సార్, ఎవరు జాబ్స్ వాళ్ళు కరెక్ట్గా చేస్తలేరు. నేను ఒక పార్టీలో ఉన్న నాకే ఇంత ఇబ్బంది జరిగితే అక్కడ న్యాయం లేదు అంటే మామూలుగా సమాజంలో జరిగే అమ్మాయిల విషయం ఏంటి అసలు? అసలు ఆలోచించితే ఏమన్నా అర్థం ఉందా సార్? ఇందులో ఎక్కడెక్కడ అమ్మాయిలకు ఎక్కడెక్కడ ఒక్కొక్కటి టీజ్ చేస్తున్నాడు. మొన్న వాడేవాడ యూజ్లెస్ వేళ చెత్తన కొడుకు అమ్మాయిని బట్టలు ఇప్పేసి నడి రోడ్డు మీద హాఫ్ అన్ అవర్ నిలబెట్టిండట. తల్లిదండ్రులు లేని పిల్లట పాప మా అమ్మాయి. ఏం న్యాయం జరుగుతుంది సార్? ఎక్కడ అమ్మాయిని మొత్తం నగ్నంగా రేప్ చేసి చంపేసిండ్రు అమ్మాయిని, ఒక అమ్మాయిని అయితే. ఏంటి ఏం జరుగుతుంది సమాజంలో? ఎవరి జాబ్ వాళ్ళు అసలు కరెక్ట్గా చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? ఎందుకు చేయట్లేదు? మీరు తినేది ప్రజల సొమ్మే కదా, ఎందుకు చేయట్లేదు? న్యాయం ఎందుకు చేయట్లేదు? న్యాయం చేయాలి కదా. మీరు న్యాయం చేయడానికి వచ్చారా, అమ్ముడు పోవడానికి వచ్చారా? మీరు న్యాయం చేయడానికి వచ్చారా, అమ్ముడు పోవడానికి వచ్చారా? మీరు అమ్మాయిలకి న్యాయం చేస్తారా, అన్యాయంగా బ్రతుకుతారా? అట్లాంటప్పుడు మీరు ఎందుకు చేయాలి? మీ పనులు, మీ జాబులు మీరు ఎందుకు చేయాలి? అవసరం లేదు. న్యాయం ఎప్పుడైతే మనం ఈ భూమి మీద బ్రతుకున్నంత వరకు, ఎప్పుడైతే మనం న్యాయంగా బ్రతుకుతామో, న్యాయం చేస్తామో, ఎప్పుడైతే తప్పును తప్పు అంటామో, ఎప్పుడైతే ఏదైతే కరెక్ట్ ఉంటుందో దాన్ని కరెక్ట్ అంటామో, అప్పుడే కదా మనం ఒక మానవ జీవితానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ రూపానికి ఒక అర్థము. నువ్వు తప్పును తప్పు అన్నప్పుడు నువ్వు యూనిఫామ్ వేసుకొని ఏమర్థం ఉంటుంది? నువ్వు ఎంత పెద్ద హోదాలో కూర్చుంటే ఏమర్థం ఉంటుంది? నువ్వు ఎన్ని మాటలు మాట్లాడితే ఏమర్థం ఉంటుంది? ప్రసాద్ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. గత రెండు మూడు పర్యాల నుంచి ఎమ్మెల్యే ఉన్నారు, కానీ కేవలం నవ్య గారు ఫోన్ హలో అన్నే ఎందుకు కట్ చేశారు? తెలిసిపోతుంది కదా సార్ సమాజానికి, తప్పు చేస్తేనే కదా మాట్లాడండి. తప్పు ఏ తప్పు చేయనుడైతే ఆ చెప్పమ్మా, ఏంటి ఎందుకు మాట్లాడుతున్నావు, ఎందుకు అడుగుతున్నావు, ఏం చేసినా, ఏం మాట్లాడినావు? నువ్వు ఉన్నావు కదా అదే ఆర్టీవీ ఛానల్, అక్కడ మీడియా దగ్గరికి వెళ్ళినావు కదా, పెట్టు బయట పెట్టు. మీ మాట్లాడిన ఆధారాలు ఏమి ఉన్నాయి అవి బయట పెట్టు. ఏం తప్పు చేసినమ్మా? నెల రోజుల నుంచి, నెల 15 రోజుల నుంచి నా ఎంట పడుతున్నావు ఏందమ్మా? ఆ ఎంపీపీ ఎంట పడుతున్నావు ఏంది? ఆ పిఏ ఎంట పడుతున్నావు? చెప్పు నీ సంగతి ఏంది? నువ్వు తలచుకుంటే ఎంతసేపు రావాలి? నువ్వు ఒక ఎమ్మెల్యేవు కదా, మాలాంటి అంటే ఒక ఒక పార్టీలో ఉన్న సర్పంచ్నైనా ఓకే, అంత హైఫర్ లైఫ్ కాదు కదా. మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మధ్యతరగతి కుటుంబంలో నుంచి వచ్చిన మనుషులు మేము, మాకంటే రావడానికి ఇబ్బంది అవుతుంది. నువ్వు రావాలంటే ఒక నిమిషంలో రావచ్చు ఇప్పుడు ఇక్కడికి. ఆ చెప్పు నీ సంగతి అంటే ఏం మాట్లాడుతున్నావు, ఏం చెప్పు, అడగొచ్చు కదా, నువ్వు మాట్లాడొచ్చు కదా. మాట్లాడట్లేదు, కట్ చేసినావు. ఫాల్ట్ కేసు అన్నట్టు నువ్వే ఫాల్ట్. డాక్టర్గా పనిచేశాడు, ఎంతో మంది రోజు మాట్లాడుతుంటారు, కానీ మీరు హలో అన్న కట్ చేసాడు అంటే మీరు ఎన్నిసార్లు మీ వాయిస్ అంతరా ఆయనకు రికగ్నైజ్ అయిందా? ఇప్పుడు ఆబ్వియస్లీ నేను సర్పంచ్ని కాబట్టి మీటింగ్స్లలో మాట్లాడతాను సార్. ఇంత ఇన్ని రోజుల నుంచి నేను మీడియా ముందు మాట్లాడుతున్నాను, నా వాయిస్ అనేది ఖచ్చితంగా తెలిసే ఉంటుంది కదా సార్. ఇప్పుడు ఆయన వాయిస్ కూడా నేను, నాకు తెలుసు డాక్టర్ రాజయ్య వాయిస్ ఎట్లుంటుందో నాకు తెలుసు, నా హస్బెండ్ వాయిస్ ఎట్లుంటుందో తెలుసు, నా ఫ్రెండ్స్ వాయిస్ ఎట్లుంటుందో తెలుసు. అది తెలియకపోవడం ఏంటి సార్? అది 100% అందరికీ తెలిసే ఉంటుంది ఖచ్చితంగా, వాయిస్ గుర్తుపడితే తెలుసు. కట్ చేసినట్టు ఆయన దగ్గర తప్పు ఉంది కాబట్టి నేను కట్ చేసిన 100%. మేడం మీకు ఒక్కటి అనిపించట్లేదా? మీకు ఇవన్నీ ఏపీ మొత్తం ఇదన్నీ చూస్తూ ఉంటే మీరు రాజకీయంగా పావుగా వాడుకుంటున్నారు మిమ్మల్ని ఎవరో అని అనిపించట్లేదా మీకు?
నిజాయితీ తో మీరు వచ్చి బయట చెప్పింది ఇవాల్టి వరకు మీకు న్యాయం జరగలేదంటే మీకు ఎక్కడ అనిపించట్లేదా మీరు ఎవరికో రాజకీయ పావుగా వాడుకుంటున్నారు మిమ్మల్ని అని ఇప్పుడు మీ ప్రవీణ్ గారు మీ హస్బెండ్ ప్రవీణ్ గారు చెప్పేదాన్ని బట్టి గాడ్ ఫాదర్ మమ్మల్ని ఆగమన్నారు అంటే దీని అర్థం ఏంటి వాళ్ళ ఎవరో ఒకళ్ళు సంథింగ్ ఎవరో మాకు తెలియ సమ్ ఎక్స్ వాళ్ళకి ఎవరికో మీరు ఉపయోగపడుతున్నారని అనిపించట్లేదా మీకు మేడం నేను ఒకటి ప్రజల సేవ చేయడానికి వచ్చిన వాస్తవానికి చెప్పాలంటే ఇప్పుడు మీకు జరుగుతున్న అన్యాయం మీరు నా క్యారెక్టర్ మీద అసాసినేషన్ జరిగింది అని మీరు వచ్చి ఇంత ఓపెన్ గా బయట చెప్పిన తర్వాత మీకు న్యాయం జరగకపోతే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునే ఎవరైనా వచ్చి అమ్మాయిలు లేడీస్ ఎలా రాగలుగుతారు పొలిటిక్స్ లోకి ఈవెన్ మీరు ఇంకా సర్పంచ్లు ఆ స్థాయి నుంచే రావాలి ఇప్పుడు మనం అందరం కోరుకుంటున్న 35% రిజర్వేషన్స్ వచ్చినా ఏ వచ్చినా మనకి ఎవరన్నా ఏమన్నా చేయగలగాలంటే ఈ గ్రామ లెవెల్ నుంచి స్థాయి నుంచి వస్తేనే మనం రాగలం మనం ఏమన్నా మిమ్మల్ని చూసి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని అమ్మ ఈవిడ సర్పంచ్ అయినా సేమ్ పార్టీలో ఉన్నా పార్టీ సపోర్ట్ ఉందో లేదో ఇవరికే తెలియదు ఈవిడికే ఏం న్యాయం జరగట్లేదు ఇంకెవరు వస్తారు మేడం ఇబ్బంది 100% ఇప్పుడు నేను ఒక్కటే నేను చెప్పినా కదా మేడం ప్రజలు లేనిది సమాజంలో ఓట్లు వేయంది పదవులు లేవు ఇది దృష్టిలో పెట్టుకుంటే నేనేనా మేడం గ్రామ లెవెల్లో నేను సర్పంచ్ని ప్రెసిడెంట్ని నా గ్రామంలో ఉన్న ప్రజలు లేనిది నేను సర్పంచ్ని కాదు అదే జ్ఞానము ఆలోచన ప్రతి ఒక్కరుకుంటే సమాజం బాగుపడుతుంది నేను మనుషులను మార్చాలంటే అది వ్యక్తిత్వం నుండి వాళ్ళకి స్వయంగా సధర్మంగా వాళ్ళ గుణం రావాలి కానీ ఎవరని చెప్తే వస్తుంది మేడం నేనున్న నా ఊర్లో ఉన్న వాళ్ళందరూ నా నోట్లేసి గెలిపిస్తే ఇయ్యాల నేను సీట్లో కూర్చున్నా నేను 100% ఒక సర్పంచ్గా ఉన్నా వాళ్ళకి ఇప్పటివరకు కూడా వాళ్ళకి పాదాభివందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తూనే ఉంటా ప్రతి ఒక్కరికి ఆ జ్ఞానము ఆ గుణము ఆ సంస్కారము ఆ తత్వము అనేది వాళ్ళ శరీరంలో వాళ్ళ జ్ఞానంలో వాళ్ళు చేసే పనిలో వాళ్ళు నడిచే నడకలో ఉండాలి కదా మేడం అది లేనప్పుడు ఎవరం ఏం చేస్తాం అది వాళ్ళకు ఉండాలి 100% ఉండాలి అని అంటే నాలాగా మాట్లాడే వాళ్ళు ఎప్పుడు చచ్చిపోతారా అని చూస్తారు ఎప్పుడు గొంతు పీకేద్దామని చూస్తారు ఎప్పుడు నరకేయాలని చూస్తారు ప్రశ్నించే గొంతుని ఎప్పుడు తొక్కి వేస్తూనే ఉంటారు వాళ్ళు ఎంత తొక్కి వేసినా కూడా ప్రాణం పోవడానికైనా ప్రాణం తీసుకోవడానికైనా సిద్ధంగా ఉంటాం తప్ప అన్యాయానికి అవినీతికి అక్రమానికి పక్కకు జరిగే సవాల్ ఇక్కడ లేదు మేడం అది నా మనస్తత్వం నా ఒక ఆలోచన విధానం చాలా కాన్ఫిడెంట్ గా ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారు అంటే సావనైన్ వస్తా గానీ వెనకబోయేది లేదని కానీ మీకు రాజయ్యక మధ్య జరిగినటువంటి వ్యవహారాల మధ్యలో కవిత అనేటువంటి ఒక క్యారెక్టర్ ఉంది సో కవిత అనేటువంటి క్యారెక్టర్లో కొన్ని వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి కొన్ని వీడియో రికార్డ్స్ ఉన్నాయి మీరు కంప్లైంట్ పెట్టినా వ్యవహారం అంతా తిరుగుతున్నా సరే ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యే రాజయ్యకి సంబంధించినటువంటి ఏ ఒక్క ఆడియో బయటికి రాలేదు సో మీరు చేస్తున్నంతా కూడా కేవలం ఆరోపణ కిందనే మారుతుంది కానీ మీరు చెప్తున్న దాంట్లో నిజం లేదు అని ప్రూవ్ చేయాలనంటే ఆ ఆడియో కానీ వీడియో కానీ కీలకం అది ఎప్పుడు బయట పెడతారు ఎందుకంటే గత 3 నెలల నుంచి మీరు ఇదే మాట చెప్తున్నారు మీ దగ్గర అసలు ఉందా లేదా ముగ్గురు మాట్లాడింది నేను పెట్టిన అన్నిటికంటే ఆధారం వాళ్ళు నేను ఇంత మాట్లాడినా వాళ్ళు వస్తలేరు మాట్లాడతలేరు అనేది పెద్ద ఆధారం నా ఇంటికి వచ్చి మాట్లాడు అది మూడో ఆధారం మూడు ఆధారాలు ఉన్నాయి ఇంకా పెట్టడానికి కూడా నేను రెడీగా ఉన్నా కానీ నేను తప్పు చేసినాను శిక్షిస్తా నా భర్త ఏమో తప్పు చేసినాలని క్షమిస్తాడు నేను ఏం చేయలేను కదా సార్ ఇప్పుడు ఈ విషయంలో వాళ్ళు చేయబట్టి ఆల్రెడీ ఆయనని ఆయన మీద పోలీసు వాస్తవానికి ఇప్పుడు మీరు ఒక బ్రదర్ లాగా మీరంతా నాకు ఒక రక్త సంబంధం అనుకో నేను చెప్తున్నాను సార్ వాస్తవానికి ఇంటింటికి మట్టి పోయే ఏ ఇంటికి బంగారు పోయి ఉండదు అంటే ప్రతి ఇంట్లో సమస్యలు అనేటివి ఉంటాయి సమస్యలు లేని ఇల్లు అంటూ ఏది ఉండదు నేను నా కుటుంబంలో ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని అవమానాలు పడ్డా మేము ఎన్ని మాకు మేము ఎన్ని అనుకున్నా ఎన్ని చేసుకున్నా కూడా నా భర్తతో నేను ఒక్క మాట కూడా ఇంతవరకు నేను ఎదిరించి మాట్లాడలేదు ఆయనకి ఎప్పుడు విధేయురాల్లాగా తల దించుకొని ఆయన కంటే నేను తక్కువ భావనతోటే ఆయన చెప్పు చేతులలో ఉండాలనే జీవించినా కానీ ఎప్పుడు నేను అట్లా చేయలేదు కానీ ఈరోజు మూడో వ్యక్తి చేయబట్టి మూడో పర్సన్ చేయబట్టి నేను పోలీస్ స్టేషన్ మెట్లెక్కి నా భర్త మీద కేసు పెట్టే పరిస్థితి వచ్చింది ఆ రోజు నేను ఆయన తిట్టిన కూడా ఆవేశం మీద 2-3 మాటలు అనవసరంగా అన్నా అంటే అనాల్సిన మాటలే కానీ నేను ఇన్ని రోజుల నుంచి అన్నన్ని మాటలు అన్నా చాలా నువ్వు జరువు పక్కకు జరువు నువ్వెవర్రా భయ అన్నంత ఇదిగా మాట్లాడినా నేను ఎందుకంటే
సమాజంలో జరిగే అవినీతి గురించి అన్యాయాల గురించి అక్రమాల గురించి మాట్లాడడానికి నేను వచ్చినా తప్ప డబ్బు గురించి నేను రాలేదు. కానీ ఆయన వాళ్ళకి సలెండర్ అయిపోయి 7 లక్షల రూపాయలు వాళ్ళు ఈయన దగ్గర ఉన్న ఆధారాలు ఎప్పుడు బయటపెడితే మళ్ళీ మాకేం ఇబ్బంది అవుతుందో అని చెప్పి నన్ను ట్రాప్ చేసి బుట్టలు వేసుకొని ఈయనను వాళ్ళు 7 లక్షలకి మబ్బపెట్టి వీళ్ళను అన్ని రకాలుగా చేసి ఈయనను వాళ్ళు తీసుకొని పోవడము ఆర్థికంగా నష్టపోయి ఉన్నాడు కాబట్టి చేతిలో డబ్బు లేని పరిస్థితి ఉన్నాడు. అప్పుడు స్కూల్ ఎక్కడ గ్రామ పంచాయతీ మన గవర్నమెంట్ స్కూలు బాత్రూమ్లు కడుతున్నాం సార్, బాత్రూమ్లు కడుతున్నప్పుడు చేతిలో డబ్బు లేదు. తర్వాత నాకు చెప్పిండు ఈ పరిస్థితిలో ఉంటే నేను ఇట్లా పోయి తీసుకొచ్చుకున్నాను నవ్య, నన్ను క్షమించి ఇంకోసారి నేను ఇట్లాంటి తప్పు చేయను అని చెప్పి నన్ను నమ్ము ఇప్పటి నుండి నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి పోను అని చెప్పడం జరిగింది. వాళ్ళ వల్ల నా భర్త మీద నేను కేసు పెట్టి నేను ఆయనను తిట్టడం జరిగిందే తప్ప ఇంతవరకు నేను ఒక మాట అనలేదు. ఇప్పటికి కూడా ఆయనను నేను నమ్ముతున్నా, మీడియా ముందు అందరి ముందు చెప్తున్నా ఆయనను నేను నమ్ముతున్నా. నన్ను కూడా 3 ఆధారాలు బయటపెట్టి చెప్పిండు ఆయన, ఆమె మాట్లాడింది, ఆయన మాట్లాడింది, ఇంకొక ఆయన మాట్లాడింది, 3 మాట్లాడిన ఆధారాలు బయటపెట్టిండు. ఇంకా మిగతాయి కూడా బయటపెట్టు అని అంటే కాళ్ళు మొక్కుతా దండం పెడతా చచ్చిపోతా అన్నాక కూడా ఇంకా మనిషిని వదిలొద్దా, రేపు భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలి. అందరు తప్పు చేస్తారు, తప్పు చేసిన వాళ్ళు అందరిని శిక్షించుకుంటూ పోవడం కాదు. ఒక్కసారి ఒక మనిషి తగ్గి తప్పైంది క్షమించండి అని వచ్చిండు అని అంటే మనం దాన్ని అంగీకరించాలి అనే ఒక భావన ఒక మాట అయినా చెప్పిండు. కానీ వాస్తవాలు వాస్తవం చెప్పాలంటే ఆ మాట అడగాల్సింది ఆయనను కాదు, వాళ్ళు నన్ను అడగాలి. నా దాకా రాలేదు, సరే నా దాకా రాలేదు అని అంటే ధైర్యం లేకనో లేకుంటే భయపడో లేదంటే ఇంకేమన్నా అంటదనో లేకుంటే అహంతోటే రాలేదో ఏ విధంగా ఆలోచించుకుంటే అన్ని రకాలుగా ఆలోచించుకోవచ్చు. అహం కూడా ఉంటుంది, ఆయన ట్రాప్ చేసి బుట్టలు వేసుకుని నా దగ్గరికి రాకుంటుంటే అది ఏం చేస్తుందో చూద్దామనే ఫీల్తో కూడా కొంతమంది ఉంటారు. ఎట్లా అయినా కూడా అది వాళ్ళ సభ్యతకి వాళ్ళ సంస్కారానికి వాళ్ళ భవిష్యత్తుకి వదిలేస్తున్నాను. ఇంకా ఇప్పటి నుండి ఒకటే సార్, వాళ్ళు ఏదైనా ఉంటే నా గురించి అనవసరంగా నిన్న మాట్లాడినట్టు మళ్ళీ ఏదన్నా మాట్లాడితే మాత్రం అది మాత్రం కరెక్ట్ కాదు. ఆయన చెప్పిండు సమయం వస్తుంది నేను ఆధారాలు బయట పెడతాను, ఆయన చెప్పిండు. ఏది ఉన్నా కూడా ప్రవీణ్ కుమార్ని అనే వ్యక్తిని నేను నా సమాజంలో ఉన్న మహిళలందరికీ నేనేంటో అర్థమైపోయింది, నా తత్వం ఏంటో, నా మనస్తత్వం ఏంటో, నేను ఎందుకు వచ్చినా ఎందుకు మాట్లాడుతున్నా. ఒకటే, నన్ను మంచి అంటారు చెడు అంటారు, నేను బయటకు వచ్చిందంటే నన్ను మంచి అంటారు చెడు అంటారు, కావాలని చేస్తుందని కొంతమంది అంటారు. అరే నిజంగా కరెక్టే కదా, ఆమె దగ్గర ఆమె బాధపడితేనే బయటకు వచ్చింది కదా అని కొంతమంది అంటారు. ఎవరు ఎట్లా అనుకున్నా కూడా నేనేందో అనేది నాకు తెలుసు సార్, నా మనస్తత్వం, నేను తప్పు చేసినా చెయ్యలేదా, నేను కరెక్ట్ మాట్లాడుతున్నానా తప్పు మాట్లాడుతున్నాను అనేది నాకు తెలుసు. ఇంతవరకు నేను సమాజంలో ఒకటి ఏంటంటే ఆడవాళ్ళకు జరిగే అన్యాయాల గురించి మాట్లాడాలి, బయటికి రావాలి. ఇంకెవరైతే అమ్మాయిలు అనవసరంగా వేరే వేరే వాళ్ళ ట్రాప్లో పడి ఇరుక్కుపోయి ఉన్నారేమో, ఈ రాజకీయాలలో బ్లాక్మెయిల్ ట్రాప్స్లలో వాళ్ళు ఇంకేమన్నా ఉన్నారో ఏమో, ఇంకా ఎవరైనా ఇట్లా ఇబ్బంది పెడుతున్నారో ఏమో. రాజకీయం అంటే ఎవడి తొత్తు కాదు, అది మనది. డాక్టర్ తండ్రి బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారా మనం నీతిగా నిజాయితీగా మనం ఎవరికి కూడా తల దించుకోకుండా నీతి నిజాయితీగా మనం కరెక్ట్గా రాజకీయాలు చేయాలి. ఇలాంటి రాజకీయాలు లేవు, ఇలాంటి రాజకీయాలు నడుస్తున్నాయి, ఇలాంటి రాజకీయాలు పోవాలి. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారా ఏవైతే ఉన్నాయో అలాంటి రాజకీయాలు రావాలని చెప్పేసి ఒక సిద్ధాంతంతో ఉద్దేశంతో బయటకు వచ్చి మాట్లాడినా సార్. తదుపరి ఏ విషయం ఉన్న పాలిటిక్స్ గురించి ఇంకా నా నెక్స్ట్ ఫ్యూచర్ ఏంది, మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగిన కూడా నేను పోయి మాట్లాడడానికి రెడీగా ఉన్నా. ఎవడు ఎలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసిన వాడి గురించి వాళ్ళ గురించి ఎదిరించడానికి నేను రెడీగా ఉన్నా, సిద్ధంగా ఉన్నా. నేను ప్రతిదీ ఆడస్త్రీల గురించి నేను ఏది జరిగినా కూడా నేను వెనుకడుగు వేయను. చట్టం కరెక్ట్గా లేకున్నా, రాజకీయ నాయకులు కరెక్ట్గా లేకున్నా, సమాజంలో కొంతమంది మూర్ఖులు అమ్ముడుపోయే వాళ్ళు, కొంతమంది అవినీతిగా బ్రతికే వాళ్ళ చెత్త యూజ్లెస్ ఫెలోస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి మాట్లాడడానికి కూడా నేను రెడీగా ఉన్నా. ఇంకా ఏదైనా ఆ పార్టీలో ఉన్న పార్టీకి సంబంధించిన నాయకుడు ఆ డాక్టర్ రాజయ్య విషయమే కావచ్చు, ఇంకెవరి విషయమే కావచ్చు, నేనైతే కఠినంగా పెట్టిన 3 నిజాలు ఇప్పటివరకు కూడా నేను ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు, వాళ్ళకి కూడా తెలుసు తప్పు చేశారు కాబట్టి వాళ్ళు లోపల ఉన్నారు. ఇంకా పెట్టడానికి కూడా నేను రెడీగా ఉంటా, కానీ ఆయనకి క్షమాపణ హృదయం ఉంది, నాకేమో తప్పు చేసిన వాళ్ళని ఇంకా శిక్షించాలి ఇలాంటిది. అమ్మ ఎవరో బట్టలు ఇప్పి అనవసరంగా హాఫ్ అన్ అవర్ నిలబెట్టిండ్రు, ఇంకొక అమ్మాయిని ఇంకొక వేధింపు, ఇంకొక అమ్మాయిని ఇంకొక వేధింపు, ఇంకొక అమ్మాయిని ఇంకొక వేధింపు. ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు అలాంటివి జరుగుతున్నాయి కదా, ఇలాంటి వాళ్ళు లేనంత వరకు అలాంటివి జరగవు కదా అని చెప్పేసి ఒక ఉద్దేశంతో బయటికి రావడం జరిగింది. ఇంకా ఏదైనా ఓవర్ యాక్షన్స్ చేసి ఇంకా ఏదైనా అనవసరమైన మాటలు మాట్లాడి ఫ్యూచర్లో నా కుటుంబాన్ని ఏమైనా డిస్టర్బ్ చేసి నా భర్తకి ఏదైనా జరిగినా నాకేదైనా జరిగినా కనీసం మేము పోతుంటే నా కార్కి కొంచెం
గీత పడ్డా కూడా దానికి సంబంధించిన వాళ్ళు దానికి బాధ్యతలు ఎవరు అవ్వాలని బాజాబ్తు కావాలని కంపల్సరీ 100% వాళ్ళని బయటికి తీస్తాను రప్పిస్తాను మా ప్రాణాలు మాకు మంచిగా ఉండి మా కుటుంబం మాకు మంచిగా ఉన్నంత వరకే వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు కరెక్ట్గా ఉంటారు మా కుటుంబానికి నా పిల్లలకి నా భర్తకి ఇంకా నాకు సంబంధించిన నా రక్త సంబంధులకి ఏదైనా కొంచెం తేడా జరిగిందంటే इपड़कना तग्गो ఏ మాత్రం కూడా ఓవర్ గా మాట్లాడినా కూడా మర్యాదగా ఉండదని నేను చెప్తున్నాను నా భర్త క్షమించినంత వరకే మీ బతుకులు నా భర్త ఇప్పటికి స్టిల్ లో కూడా క్షమిస్తున్నాడు కాబట్టి ఇంకా మీరు ఇంకింట్లో హ్యాపీగా ఉంటున్నారు ఒక్కసారి ఆయనకి కూడా లోపల చాలా ఉంటది బాధ నేను చూస్తున్నా నాకు చెప్తాడు మాట్లాడతాడు సార్ ఆయన కూడా లోపల చాలా ఉంటది ఆయన ఓపికని ఆయన సహనాన్ని ఆయనే బయట పెట్టట్లేదు కదా మాకు నేను చెప్పినట్టు వింటుండు కదా అని దీన్నే అలసుగా తీసుకొని ఎక్కువగా మాట్లాడి ఏదైనా ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఏదైనా ఏషాల పడ్డారనుకో నేను కాదు ఇంకెవ్వరు దిగొచ్చిన ఆయన ఆగడు నేను వద్దన్నప్పుడు ఆగడు ఆయన ఆగడు ఇంతటితోటి ఈ సమస్య వదిలేయి వద్దు మనం మర్చిపోదాం మన బతుకు మనం బతుకుదాం అన్న ఆగే క్యారెక్టర్ కాదు ఆయన ఖచ్చితంగా పెడతాడు చావడానికైనా రెడీగా ఉంటాడు చంపడానికైనా రెడీగా ఉంటాడు ఆయన క్యారెక్టర్ అట్లాంటిది ఎందుకంటే 12 సంవత్సరాల నుండి నేను ఆయనతో కాపురం చేస్తున్నా కాబట్టి నాకు తెలుసు ఆయన తత్వం ఏంటి అనేది 19 సంవత్సరాల వయసులో నన్ను పెళ్లి చేసుకున్నాడు 32 సంవత్సరాలు నాకు ఇప్పుడు ఆయన ఎంతవరకు క్షమిస్తాడు ఎంతవరకు క్షమాపణ హృదయం ఉంటుంది అది కొంచెం అద్దె మీరు కొద్దిగా దాటిందంటే ఆయన ఏ స్థాయికి పోతాడో కూడా నాకు తెలుసు ఆయనలో ఉన్న ప్రేమను చూసినా ఆయనలో ఉన్న కోపాన్ని చూసినా ఆయనలో ఉన్న క్షమాపణ చూసినా మళ్ళీ ఆయనకు వచ్చే బీపీ ఏ రకంగా ఉంటుందో కూడా నేను చూసినా కాబట్టి మర్యాదగా దయచేసి నోరు దగ్గర పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని నా మళ్ళీ నా ఫ్యామిలీలో నా విషయాలలో జోక్ చేసుకోకుండా అనవసరంగా ఇన్వాల్వ్ కాకుండా మళ్ళీ కామెంట్స్ చేయకుండా తెర వెనకల రాజకీయాలు చేసిండ్రంటే ఇంకా నేను ఆపినా కూడా ఆయన ఆగడు ఆ స్థాయికి కూడా తీసుకొస్తాను నేను అది కూడా నాలో ఉంది ఆయన ఆగుతున్నాడంటే నేను సంస్కారంతో కొంతవరకు కొట్లాడినా ఎందుకు చెప్తున్నాడో అని నేను అర్థం చేసుకున్నా నా ఫ్యూచర్ కూడా నేను ఆలోచించుకోవాలని తర్వాత కూడా మళ్ళీ నేను ఆయన ఎట్లా రెచ్చగొట్టాలో తెలుసు నేను ఎట్లా బయట పెట్టాలో తెలుసు నేను చెప్పినా చెప్పకున్నా నేను అన్న అనుకున్నా ఆయన ఖచ్చితంగా ఆయనకు వస్తే మాత్రం ఎవ్వరు ఆపలేరు ఇది మాత్రం వాస్తవం సార్ క్షమించే గుణం ఉన్నది కాబట్టి క్షమిస్తున్నా కానీ అది మీదకి వచ్చిన రోజు తట్టుకుందా సార్ ఇస్తున్న అవకాశం ఇవ్వడం నా ధర్మం సార్ ఒక మనిషిగా నేను నమ్మే దేవుని బట్టి బిలీవ్ చేసేదాన్ని బట్టి ఒక మనిషికి అవకాశం ఇవ్వడం అది మన బాధ్యత అంటే ఫేక్ అని తేలిపోయింది అని నేను కమెంట్స్ చేసిన తర్వాత కూడా ఇంకా అవకాశం ఇద్దామని అనుకుంటా తేలిపోలేదు సార్ చెప్పుకుంటే అవుతుందా సార్ నేను ఓపెన్గా ఛాలెంజ్ చేసిన ఆయన కెటీఆర్ దగ్గర పోయినప్పుడు ఛాలెంజ్ చేసిన ఆ ఎంపీపీను మీ పిఎస్సీను పట్టుకొని ఎంపీ కెటీఆర్ దగ్గర మీ ఇద్దరం వస్తా అంటున్నాం రేపు పార్టీ దగ్గరికి ఎంపీపీని ఎమ్మెల్యే రమ్మానండి వెళ్తానంటారు రాజశేఖరమని యాగం చేస్తున్నారు ఆయన యాగం దగ్గరికి రేపు పోతాం సార్ పోయాడు ప్రమాణం చేయమని ఆయన ముందు చేస్తాం భద్రకాళి ముందు ఏడికైనా పోతాం సార్ వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం మీరు వెళ్తా ఆయన యాగం దగ్గర కూర్చుని ఉంటాడో వెళ్ళిపోతాడు నేను అంటున్నా సార్ మేము దీనికి వాళ్ళకే ఇస్తున్నాం మిమ్మల్ని మీరు కాపాడుకోండి మీకు అవకాశం ఇచ్చారు రేపు ఎన్ని గంటలకు వెళ్తున్నారు యాగం దగ్గరికి యాది వెళ్ళాల్సి వస్తే ఏ టైం వెళ్ళొచ్చు ఆయన కోరుకుంటే ఏ టైం రమ్మంటే నేను ఏ తప్పు చేయలేదు ఎందుకు మాట్లాడుతున్నాము ఏం అవసరం మాట్లాడడానికి ఇదే యాగం ముందు పలానా జానకపురం సర్పంచ్ రమ్మనండి మేము ఇద్దరం ప్రమాణం చేస్తాం నా రికార్డులు బయట పెట్టమని చెప్పమని మీరు అదే సవాలు విసురుతారా యాగం యాగం సాక్షిగా మీరు ఆ ప్రమాణం చేయండి అని మీరు అడుగుతారా రాజయ్య ఆ మాట అంటే ఖచ్చితంగా పోతా ఇప్పుడే పోతా నేను రేపటి దాకా ఇప్పుడే పోతా సార్ నేను ఆన్ ద స్పాట్ ఇప్పుడే నేను రెడీగా ఉన్న పోవడానికి ఆయన కూడా తీసుకొని పోతా ఆయన ఎట్లా రావడో చూసుకుంటాను తర్వాత సంగతి ఇంత జరిగిన తర్వాత కూడా ఈయనకుంటే తర్వాత ఈయన మీద నేను యాక్షన్ తీసుకున్నా అప్పుడు ఎట్లాగో కేసు పెట్టినా కదా నేను మళ్ళీ ఇంత కూడా నన్ను అర్థం చేసుకోకుండా మళ్ళీ వేరే వేషాలు వేస్తే ఈయన ఎవరు వాళ్ళు ఎవరు ఎవరెవరు నాకు నేను కదా నాది నాకు ముఖ్యం కదా నా క్యారెక్టర్ ముఖ్యం కదా అవును కదా సార్ అంతే కదా సార్ ఇప్పుడు ఆయన అనమాన ఒక్క మాట నేనేం తప్పు చేసినా నేనేం తప్పు చెయ్యలేదు నేను జానకపురం సర్పంచ్ని ఏ మాట అనలేదు నేను భద్రకాళి టెంపుల్లో ఉన్నాను ఆమెను వచ్చి ప్రమాణం చెయ్యమనండి నేను కూడా ప్రమాణం చేస్తాను ఒక్క మాట డాక్టర్ తాటికొండ రాజయ్య నోట్లో నుండి వస్తే ఇప్పుడే పోతా నేను ఇదే నిమిషం ఇదే క్షణం ఒక్కటే నిమిషంలో పోతా నేను పోకుంటే మీరు అందరు నన్ను ప్రశ్నించండి ఎందుకు పోలేదని కూడా నా వెంటుంటాను నేను దానికి కూడా నేను వెనుకడుగయ్యా
రైట్ మిమ్మల్ని మరో క్వశ్చన్ అడుగుతారు. నవ్య గారు మీరు ఫాల్స్ కేసులు పెట్టారు అని ఎమ్మెల్యే రాజయ్య అంటున్నారు, ఇది నిజమేనా? నిజం కాదు. ఫాల్స్ కేసులు పెట్టారు అని ఎట్లా మాట్లాడతాడు? అది ఇప్పుడు ఆయన మాట్లాడేటి అన్ని అబద్ధాలు. నిజాలు ఎట్లయితే మేడం? కానీ సొసైటీ ఒప్పుకోదు కదా, మీరు ప్రూఫ్స్ బయట పెట్టొచ్చు కదా. సొసైటీలో కొందరు ఒప్పుకోరు, కానీ నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు, నా కుటుంబాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఒప్పుకుంటారు మేడం. కొంతమంది అంటే 100%లో ఒక 10% నన్ను ఒప్పుకోకపోవచ్చు, కానీ కొంతవరకన్నా నన్ను అర్థం చేసుకుంటే, తనను అర్థం చేసుకుంటే ఒప్పుకుంటారు. ఆయనదేమో క్షమించే మనసు, నాదేమో శిక్షించే మనసు. మరి ఇక వాళ్ళు చేయబట్టి మా కాపురం మేము నాశనం చేసుకోలేము. ఇప్పుడు ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, అవమానం అయిపోయింది నాకు. భార్యతోటి వాళ్ళతోటి అందరితోటి అవమానం అయిపోయింది. ఆయన ఏమైనా చేసుకొని చచ్చిపోతే నాకు పార్టీ వచ్చి నిలబడతారా? నాయకులు వచ్చి నిలబడతారా? నా ఫ్యామిలీకి ఎవరు ఆధారం? అప్పుడు నా 6 నెలలు 7 నెలలు అయితే నా పదవి అయిపోతుంది. నా ఫ్యూచర్ చూసుకోవాలి కదా, నా పిల్లల ఫ్యూచర్ చూసుకోవాలి కదా, నా భవిష్యత్తు ఆలోచించుకోవాలి కదా. వాళ్ళు తప్పు చేసినా ఎట్లాగో అందరికీ తెలుసు, నాకు తెలుసు. సమాజానికి అర్థమైతే కానీ అందులో అందరికి ఎందుకు అర్థం కాదు? కొంతమంది ఎవరో ఉంటారు, వాళ్ళని నేరు పడేస్తా అర్థం చేసుకోని వాళ్ళు. వాళ్ళేంటి నాకు చెప్పింది, దీనివల్ల నన్ను పట్టించుకోను. నన్ను అర్థం చేసుకోకుండా నా మీద బ్యాడ్ కామెంట్స్ మాట్లాడే వాళ్ళు, వాళ్ళే ఒక బ్యాడ్ మనుషులు కాబట్టి వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు. అట్లాంటి వాళ్ళ గురించి నేను పట్టించుకోను మేడం, నేను వాళ్ళని వదిలేస్తా. అంటే నాకు కానీ నా ఫ్యామిలీలో ఎవరైనా రక్త సంబంధికులకు కానీ ఏదైనా ఇబ్బంది జరిగితే గనక వాళ్ళే బాధ్యత వహించాల్సి వస్తుంది అన్నట్టు మీరు చెప్పారు కదా, అంటే మీకు ఎవరైనా బెదిరించారా ఎవరైనా ఇలాగా? అంటే మా పేర్లు బయటికి వస్తేనో, లేదంటే ఈ ఆధారాలు ఏదైనా బయటికి వస్తేనో, ఇలా మీ మీద ఏమన్నా హాని ఉంటుందని మీకు ఎవరైనా బెదిరించారా? ఇప్పుడు అయిన దానికి కాని దానికి లేని దానికి కల్పించుకొని అబద్ధాలు చెప్పే వాళ్ళు కూడా ఉంటారు రాజకీయాలలో ఉండి. కానీ నేను ఎప్పుడైనా నిజమే మాట్లాడతా. ఇంతవరకు అయితే రాలేదు. కాకుంటే చెత్త నా కొడుకులు ఫోన్ చేసిండ్రు, అది నేను మీడియా ముందు కూడా చూపెట్టిన. ఎవరు చేపించారు ఏంటి అనేది అది కూడా ఎఫ్ఐఆర్ కాలేదు. దాని విషయంలో కూడా పట్టింపు లేదు. కానీ అనవసరంగా ఏ తప్పు చేయకుండా ఏ అన్యాయం తెలియని నన్ను అంటే మాత్రం జీవితంలో అంటే ఎక్కడ న్యాయం చేయకుండా. నవి గారు, మరి ఇన్నాళ్ళ నుంచి పోరాటం చేస్తున్నప్పటికీ ఎందుకు మీకు న్యాయం జరగడంలో వెనుకబడిపోతుంది? ఇంకా రాజయ్య ఎందుకు అలాంటి మాటలు మాట్లాడగలుగుతున్నాడు? ఆ రాజయ్య వెనుక ఆ ధైర్యం ఎలా వస్తుందని మీరు అనుకుంటుంది? ఇప్పుడు సార్ ఒక్కటి, న్యాయంగా ఉన్న వాళ్ళు ఎప్పుడు న్యాయంగానే మాట్లాడతారు. బతికంతా అన్యాయమే కాబట్టి అన్యాయమైన మాటలే మాట్లాడతారు. సరే, ఫైనల్గా ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు రాజయ్య ఇదంతా ఫాల్ట్ కేసు, ఫేక్ కేసు అని చెప్పాడు, యాగం కూడా చేస్తున్నాడు, అంతా నేను వదిలిపోయింది, జాతకంలో ఉన్న దోషం అంతా తొలగిపోయింది, నవ్య రూపంలో వచ్చిన దోషం తొలగిపోయింది. ఫైనల్గా మీరు ఏం చేయబోతున్నారు? ఫైనల్గా ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? ఇది ఇష్యూనా సార్? యాగంలోనా? యాగంలో కావచ్చు, లేకపోతే మీరు చేసిన న్యాయ పోరాటానికి సంబంధించి కావచ్చు. అయిపోయినట్టేనా? మనిషికి స్వేచ్ఛ ఉంది సార్ మాట్లాడుకోవడానికి, నోటికి అడ్డులేమి ఉండవు. అంటే మీ న్యాయ పోరాటం ఇంకా కొనసాగుతుంది సార్? న్యాయ పోరాటం అంటే మీకు చెప్పాను సార్, దీన్ని ఫర్దర్గా లీగల్గా ఎలాంటి స్టెప్ అక్కడ వేయలేదు. లీగల్గా స్టెప్ వేస్తే వేరే జరుగుతుంది. అంటే వేయబోతున్నారా లీగల్గా స్టెప్? స్టెప్ వేసే పరిస్థితి రాలే, చెప్పాలంటే కూడా చెప్పే పరిస్థితి దాకా రానివ్వలేదు. రాలేదా? అంటే ఆధార్ తీసుకెళ్ళి మా అడ్వకేట్కి ఇచ్చాము, ఫైల్ చేశారు, మేమే బ్రేకప్ చేశాం, నేనే ఆపా. ఆమె సీరియస్గా చెప్తున్నాను, నేనే బ్రేకప్ చేసి, సార్ అంత దూరం రాలేదు, తగ్గించుకున్నారు, పార్టీ నుండి పిలుపు వచ్చింది, ఎలక్షన్స్ ఉన్నాయి, ఫర్దర్గా నేను వ్యక్తిగా స్టెప్ తీసుకోవచ్చు, కానీ నేను వ్యవస్థలో ఉన్నాను, వ్యక్తికి జరిగే నష్టంతో వ్యవస్థ ఎఫెక్ట్ పడుతుంది. సరే, ఆమెకి జరిగే అన్యాయంలో మీరు కూడా కొంత పార్ట్ తీసుకున్నారు. ఓకే, నేను ఫైనల్గా ఆమెను అడుగుతాను, కన్క్లూడ్ చేద్దాం. నిన్న రాజయ్య ఆ కమెంట్స్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? మీ పోరాటం ఏ విధంగా చేయబోతున్నారు? ఫాల్త్ మనిషి సరిగా నేను అవసరం లేదు ఇక, నాకు ఆ ఫాల్త్ మనిషితో నాకు అవసరం లేదు. ఒకటే చెప్పినా సార్, ఇప్పుడు నేను అన్నా అదే టెంపుల్లో ఉన్నాడు కదా, నన్ను రమ్మంటే నేను పోతా, నేను మాట్లాడతాను, నేను ఏదైనా తప్పు చేస్తాను. నేను ఇక బ్రతకంతా ఈ రాజయ్య తోటి కాదు. నాకు ఈ రాజయ్య అనేటోడు నా అనవసరంగా నన్ను నేను తెలిసిపోయింది తెలిసేలాగా చేసిన, అదొక్కటి చాలు నాకు, తృప్తి ఉంది. అవును, ఇంతకు ముందు రాజయ్య మీకు కాల్ చేసినప్పుడు కూడా అదే మాట నుండి ఉండాల్సింది, కానీ మీ మాట విన్న వెంటనే రాజయ్య అయితే ఫోన్ కట్ చేసేసాడు, 2 సార్లు కూడా కట్ చేస్తాడు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ నవ్య, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్, ఆర్టీవీ స్టూడియోకి వచ్చి
రాజయ్య చేసిన కామెంట్స్ పై ఇదంతా ఫేక్ కేస్ అని తేలిపోయిందని రాజయ్య చేసిన కామెంట్స్ పై మళ్ళీ మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు మొత్తానికి అవసరం అయితే రాజయ్య చేస్తున్న యాగం దగ్గరికి వెళ్తాను ఆ యాగం దగ్గరే భద్రకాళి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేయమని అడుగుతాను అని నవ్య అంటున్నారు రాజయ్యకి మేము కాల్స్ చేశాం చేసిన రెండు సార్లు కూడా రాజయ్య ఫోన్ కట్ చేశారు మరి రాజయ్య ఒకవేళ నిజంగా తప్పు చేయకపోయిన ఉంటే నేను ఏం తప్పు చేశాను అని ఒకవేళ అడుగుండుండొచ్చు మాట్లాడుండొచ్చు ఎందుకంటే ఇన్ని కెమెరాస్ ఆన్ అయ్యి ఉన్నాయి ఇంతమంది చూస్తున్నారు కాబట్టి కానీ రాజయ్య మాత్రం ఫోన్ కట్ చేశారు నవ్య నాపైన ఫేక్ కేసులు పెట్టారు అని నిన్న ఆర్టీవీతో కూడా రాజయ్య అన్నారు ఇప్పుడు యాగం చేయటం కాదు భద్రకాళి అమ్మ మీద ప్రమాణం చేసి చెప్పని అడుగుతానని అంటున్నారు చూద్దాం మరి ఈ విషయంలో ఫర్దర్ ఇంకేం జరుగుతుంది రాజయ్య ఇంకా ఈ విషయం పైన మాట్లాడుతూ ఉంటారా లేదంటే నిజంగా భద్రకాళి అమ్మవారి మీద నవ్య డిమాండ్ చేస్తున్నట్టుగా ప్రమాణం చేస్తారా రాజయ్య ఏం చేస్తారో చూద్దాం